పరలోకమందున మా తండ్రి దేవ తిరిగి మరలా మీ సన్నిధిలో తండ్రి నిలబడే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు మీకు స్థుతులు స్తోత్రములు ఈ వారమంతా తండ్రి స్వార్థ ప్రకటనలో మమ్మల్ని తండ్రి మీ అదృష్టాస్త్రములతో కాపాడి మమ్మల్ని నడిపించి ప్రకటించేలా తండ్రి మీకు అనుకూలమైన పాత్రగా మమ్మల్ని నడిపించినందుకు తండ్రి మీకు స్థుతులు స్తోత్రములు తెలియజేస్తూ తండ్రి పునరుద్ధాన దినమున మిమ్మల్ని ఆరాధించుకోవడానికి మా విశ్వాసాన్ని మరింత బలపరచుకోవడానికి ప్రత్యక్షంగాను పరోక్షంగా వింటున్న తండ్రి ప్రతి సహోదరుడు సహోదరితో మీరు మాట్లాడతారని కోరుతూ సొసైటీలో జరుగుతున్న తండ్రి అల్లర కార్యక్రమాలు బట్టి తండ్రి మా విశ్వాసాన్ని మేము కోల్పోక ఆకాశమందు మీరు మాకున్నారని మీరు మా జీవితాల్లో ఉన్నప్పుడు మేము కదిలింపబడమని తండ్రి గుర్తించే శక్తిని తండ్రి వాక్యం ద్వారా మాకు అందిస్తారని కోరుతూ చెబుతున్నాను తండ్రి మీకు అనుకూలంగా ఉపయోగించుకోండి కేవలం మీరే మహిమ పొందుతారని కోరుతున్నాం దేవ సంఘము సంఘ నాయకులముగా అందరము తండ్రి అన్ని విధాలుగా మీకు లొంగిపోతూ సమస్త మహిమా ఘనత మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామని సమర్పిస్తున్నాము తండ్రి ఆమె జాగ్రత్తగా విందాం చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఈరోజు మీకు చెప్పాలని ఇష్టం కలిగి ఉన్నాను కొన్ని వారాలుగా మనం ధ్యానిస్తున్న గంటల వ్యవధిలో మనం ధ్యానించిన కొన్ని జాతీయ గీతాలు మనం ధ్యానిస్తున్నాం ఈ కీర్తనలోనికి వెళ్ళే ముందు కొన్ని ప్రశ్నలు మీకు లేవనెత్తుతాను ఇమేజ్లన్నీ రెడీగా ఉన్నాయిగా సొసైటీలో విశ్వాసిగా మనం బ్రతుకుతున్నప్పుడు మనకు తెలియకుండానే కంపేరిజన్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది ఎట్లా అంటే నేను దేవుని కొరకు నలభై యాభై లేదా ఇరవై సంవత్సరాల నుంచి బతుకుతున్నప్పుడు కష్టాలన్నీ మనల్ని పలకరిస్తాయి అసలు దేవుడంటే లెక్క లేకుండా దిరుగుతున్నవాడు మాత్రం సుఖంగా బతికేస్తుంటాడు అప్పుడు మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల నాకు వచ్చిన ఉంది దేవుణ్ణి నమ్ముకోని వాడే బాగున్నాడు నా పరిస్థితి ఇలా మూడు బారిపోతుందని మన ప్రశ్నలు మన తల తలపోస్తూ ఉన్నప్పుడు మన విశ్వాసం సన్నగిలుతుంది చూద్దాం ఒక విచిత్రమైన కీర్తన ఉంది ఇది ఒక విధంగా మాట్లాడుకోవాలంటే ఏతువాది కీర్తన అనొచ్చు ఏతువాది అంటే కారణం కారణం వెతికే కీర్తనాకారుడు ఈ కీర్తన ఎంత ఫేమస్ అంటే మన జాతీయ గీతాన్ని జాతి వారు ఎలా వేసుకుంటారో ఈ కీర్తనలు కూడా జాతీయ గీతాలుగా ఇస్రాయేళ్ళు ఇప్పటికే పాడుకుంటారు ఏమి ఆ కీర్తనలో చూద్దాం డెబ్బై మూడవ కీర్తన డెబ్బై మూడవ కీర్తన అందరూ బైబిల్ తీయాలి దిక్కులు చూడవద్దు మనసును కేంద్రీకరించండి ఈరోజు చక్కటి సమాధానం మీకు దొరుకుతుంది కీర్తన డెబ్బై మూడవ కీర్తన చిన్నటి అక్షరాలతో అడ్రస్ కనబడుతుంది చూడండి ఈ కీర్తన ఎవరిది దేవుంది ఈ కీర్తన రాసింది ఎవరు ఆసాపు ఎవరు ఆస్వాపు అంటే ఆస్వాపు అని ఎవ్రీ శబ్దానికి అర్థం ఏంటంటే సమకూర్చువాడు సమకూర్చువాడంటే ఏవేవో సమకూర్చుకునేవాడని కాదు దేవుని కొరకు తన పిల్లలను సమకూర్చువాడని అర్థమించు ఆసపు బైబిల్ మనం చదువుతున్నప్పుడు కీర్తన గ్రంథం చదువుతున్నప్పుడు పైన చిన్న అక్షరాలు చదువుకుంటారు బైబిల్ విద్యార్థులు బైబిల్ చదివే మాట్లాడుతున్నాను ఇది ఎవరో ఆశపట ఆయన ఎవరు తెలుసు మనకి మనకి ఏం తెలియదు కదా చదవాల్సిన కీర్తన కాదు లేదని పేజీ తిప్పేస్తాం మనం దావీదు కీర్తనలు అయితే సీరియస్గా చదువుతాం కానీ మనం మర్చిపోకూడదు ఏంటో తెలుసా దావీదు కీర్తనలకు ఏమాత్రం తగ్గని కీర్తనలు ఆసాపు కీర్తనలు కూడా ఎవరి ఆసాపు సుమారుగా బైబిల్లో మీరు లెక్క పెట్టుకుంటే ఈయన కీర్తనలు వరుసగా పెట్టాడు దేవుడు వరసగా ఒకే లైన్లో డెబ్బై మూడు నుండి ఎనభై మూడు వరకు ఈయన కీర్తనలు సుమారు పన్నెండు కీర్తనలు ఉంటాయి ఇవి కీర్తనలనే కన్నా జాతీయ గీతాలంటే బాగుంటుందేమో జనగణమనని మనం ఎంత గౌరవిస్తామో ఆంధ్ర రాష్ట్రంలో మా తెలుగు మా తెలుగు తల్లి అన్న గీతాన్ని గేయాన్ని మనం ఎంత గౌరవిస్తామో ఇస్రాయేల్ కూడా ఆసాపు కీర్తనకి తలదించేవారు ఎవరైనా ఎక్కడుండేవాడు చూద్దాం ఒకసారి టూకీగా మొదటి దినవృత్తాంతాల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం మొదటి దినవృత్తాంతాల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం మొదటి వచ్చుండే మరియు దావీదు సైన్యాధిపతులను ఆసాపు హేమాను అనువారు కుమారులలో కొందరిని సేవ నిమిత్తమై ప్రత్యేకపరిచి సితారాలను స్వరమండలము తాళములను వాయించుచు ప్రకటించినట్లుగా నియమించింది భాగవేనంటే దావీది గారు దేవునికి మందిరం కట్టాలని కుతూహలంతో నిద్రపోకుండా ఎదురు చూస్తున్న రోజులవి అంటే క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరాల క్రితం జరుగుతున్న పచ్చి నిజాలు చరిత్ర దేవునికి మందిరం ఉందంటే మందిరంలో వర్షిప్ చేసే టీం కూడా కావాలి బాగా ఇన్వాల్వ్ అవ్వండి వీలైతే ఒక ఇమేజ్ చూడండి మీకు అర్థమవుద్ది దేవుని మందిరం ఉందంటే మందిరాల్లో దేవునికి ఆరాధన గీతాలు వినబడేలా దాన్ని పాడే ఒక టీం ఉండాలి దావిదేం ఏం చేశాడంటే దేవాలయం నిర్మాణం జరగడానికి ముందే కొన్ని నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేశాడు ఆయన నోటిఫికేషన్ అంటే కొన్ని ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రకటన చేశాడు ఆయన ఏమేం ప్రకటన చేశాడంటే ఎరుసలేం సిటీలో నడిబొడ్డిన దేవాలయం కట్టాలనుకుంటున్నాను ఆ దేవాలయం కట్టేది అబ్రహాము బలిచ్చాడే కుమారుణ్ణి ఆత్మీయంగా బలిచ్చేసాడు ఆ పర్వతాల మీద మురియా పర్వతం మీద అసలు ఇరుసలేం సిటీ అంటేనే పర్వతం ఆ పర్వతం మీద ఎవరైతే తన కుమారుణ్ణి దేవునికి బలి అర్పణగా నైవేద్యంగా సిద్ధం చేస్తాడో అదే బలి అర్పణ పర్వతం మీద వేసాడు ఎవరు దావితో అదే పర్వతం మీద దేవుడు అన్నాడు ఇదిగో నా మందిరాన్ని కట్టాలన్న కుతూహలం నీకుందిగా అయితే నువ్వు కట్టడానికి వీల్లేదు మరి ఎవరు కట్టాలి నీ కొడుకు వస్తాడులే అన్నాడు అసలు సింహాసనాన్ని నేను పట్టుకుంటానులే అతనితో స్థాపిస్తానులే అన్నాడు ఆశ అయితే గుండెల నిండా ఉంది దేవుడికి మందిరం కట్టాలని కానీ దేవుడు మాత్రం సెలవు ఇవ్వలేదు అలాంటి టైంలో రాబోతున్న కొడుకు సామ్రాజ్యం దేశ దేశాలకు పాకపోతుందని ప్రాఫిట్ కనుక అంచనా వేసేసాడు ఎవరు ఎవరు దావిదు గారు ఎప్పుడైతే ఆ అదృశ్య దేవాలయాన్ని దృశ్యంగా ఆత్మీయ నేత్రాలతో చూడడం స్టార్ట్ చేశాడో ఎరుసులేం సిటీకి ఎరుసులేములో ఉన్న దేవుని మందిరానికి సైనికులు అవసరం సైనికులు దేనికి కావల కాయడానికి ఇప్పుడు మన చిన్న మందిరం కనుక పెద్ద ప్రాబ్లం లేదు అది పెద్ద కోటి రూపాయల మందిరం కట్టేయో అనుకోండి మనకు ఒక డ్యూటీ చేయడానికి ఎవరు ఉండాలి చెప్పండి ఒక సెక్యూరిటీ గార్డ్ ఉండాలి ఎందుకు గంటట్టుకుపోతే కానుకలు అట్టుకుపోతే లోపల ఏదో విలువైన బాక్స్ కెమెరా ఏదో అట్టుకెళ్ళిపోతే నిర్మాణాన్ని బట్టి ఎస్కాట్ అవసరం దావిది కూడా ఏం చేస్తున్నాడంటే రాబోతున్న సులోమోను బంగారు దేవాలయానికి ఎస్కాట్ సైనికులు సోల్జర్స్ అవసరం ఇది బయట బయట సోల్జర్స్ అవసరం మరి లోపల సింగర్స్ కావాలి ఎవరు ఆ సింగర్స్ లిస్ట్ ఇస్తున్నప్పుడు చదవండి మొదటి వచ్చే మరియు దావిదును సైన్యాధిపతులను ఆసాపు హేమాను అనువారు కుమారులలో కొందరిని సేవ నిమిత్తమై ప్రత్యేకపరిచి సితారాలను స్వరమండలములను తాళములను వాయించు ప్రకటించినట్లుగా నియమించింది ఈ సేవా వృత్తిని బట్టి ఏర్పాటైన వారి సంఖ్య ఎంతనగా అని లిస్ట్ స్టార్ట్ చేస్తాడు చూడండి ఇక్కడ ఒక పదం రాశాడు మీరు గమనించాలి సితారులు తీసుకోవాలట స్వరమండలం తీసుకోవాలట తాళాలు తీసుకోవాలట ఈ మ్యూజిక్నంతా ప్లే చేస్తూ దాన్ని ఏమన్నాడంటే సేవ అన్నాడు సేవ అంటే వాక్యం చెప్పడమే కాదు సేవలో బాగా వింట చెప్పనా చెప్పండి దేవునికి ఆరాధన గీతాలు పాడడం కూడా సేవే మనం సీరియస్గా ఎవరికి ఇంపార్టెంట్ ఇస్తామని తెలిసి వాకింగ్ వాడికి మనం పెద్దగా పట్టించుకోని వారిని ఎవరినో చెప్పిన కోరి టీంని వాళ్ళ గట్టిగా మనం పట్టించుకునేది ఏంటంటే యూనిఫామ్ ఉందా లేదా అంతే అంతేనా అది మనం అంటే సార్వత్రికంగా కనుక ఆ పదాలు నేను ఉపయోగిస్తున్నాను మనకి ఏ టీమీ లేదు గొడవ లేకుండా ఎందుకంటే టీంలు ఎక్కువైతే యూనిఫామ్ గొడవలు ఎక్కువైపోతాయి కలర్ తేడా ఉందండి మాకు ఇది మ్యాచ్ అవ్వట్లేదు మేము బ్లాక్ కొన్నాం మేము తెల్ల కొన్నాం ఇదో పెద్ద గొడవ మళ్ళీ ఇలా చాలా వాటి మీద మనం దృష్టి పెడతాం కానీ గుర్తుపెట్టుకోండి దావీది గారట సైనికుల్ని ఏర్పాటు చేసి ఆ తర్వాత దేవునికి పాటలు పాడడానికి సింగర్స్ని రెడీ చేశారండి ఎవరు సింగర్స్ పాడుతా తీయగా పాటలు వేదిక మీద పాడిన ఆయన కాదు ఎవడబడితే వాడు దేవుని సన్నిధికి వచ్చి పాటలు పాడేస్తే కుదరదు ఈ మధ్య ఒక జలక్ తగిలింది మాకు అది ఓపెన్గా చెప్పలేను కానీ తెలియకుండానే సపోర్ట్ అయిపోయింది మరి ఆయన తీర పాడిన ఆయన పలానా అని తెలిసి అవాక్ అయిపోయావు చాలా మంది ఈ మధ్య వేస్తున్న ప్రశ్నలు ఏంటంటే అందరి కీర్తన తప్పు నువ్వు రాయ్ అన్నారు రాసేడు ఏమొస్తే రాస్తాం రాయడం పెద్ద ఏమైనా యజమానం అని చెప్పండి రాయొచ్చు దేవుడు సెలవు ఉంటే ఈ వాక్యమే బోధిస్తున్నాం పాటలు రాయడం పెద్దలా కష్టమా చెప్పండి చూస్తూ ఉండండి ఏదో ఒకరోజు కసమెరిపలో వస్తుంది ఏదో ఒక సాంగ్ నిద్రపోరేక నన్ను నిద్ర అనేవారు అన్న అయిపోవాలన్నమాట ఆ సాంగ్ దేవుడికి ఆ రోజు పాటలు పాడేవారు ఎవరంటే గుర్తుపెట్టుకోండి వారు కావాలట ఇవాడు పాడితే నష్టం ఏంటంటే ఆ వాడు పాడితే నష్టం ఏంటన్నప్పుడు వాడిని వచ్చి దేవుని సందులో బోధించమని చెప్పు ఒప్పుకుంటామా సేవను ఎలా అన్నామో పాటను కూడా సేవే ఎవరు పడితే వారు అవి దేవుని మందిరములో ఆరాధనకి అర్హులు కారు అంటున్నాడు మనకు కావలసిన వ్యక్తి ఎవరంటే అడ్రస్లో ఎవరైనా సమకూర్చువాడు ఎవరైనా ఆసాపు ఆసాపు అంతమంది టీంలో గుర్తించండి ఎక్కడో ఒక పర్సన్ అయిన ఎక్కడో ఒక మూలన వ్యక్తి అయినా అలాంటి ఆయన అంతమంది టీంలో ఆయనకి ప్రత్యేకమైన కీర్తనలు పట్టుక దేవుడు పట్టి పట్టి వరుసగా ఆయన కీర్తనలు పెట్టించాడంటే అందరితో ఉన్న ఆయన అందరు లాంటోడు కాదన్నమాట దేవుడిని ఎదిక ఆయన హృదయం వేరు ఆయన విశ్వాసం వేరు ఆయన దేవుణ్ణి అర్థం చేసుకున్న తీరు వేరు ఆయన తీరుతనులు వేరు ఆయన ప్రశ్నల ప్రకంపన విధానం జవాబు ఎత్తుక్కునే ధ్యానం పరిశీలన వేరు ఎవరిది ఆసాపుది ఆసాపు కీర్తన ఎందుకు ఫేమస్ అయ్యా అంటే ఆయన ఆ సింగర్స్ టీంలో ఉన్న ఆయన అందరు సింగర్ లాంటి వాడు కాదు ఆయనకు ఒక సెపరేట్నెస్ ఉంది ఆయనకంటూ ప్రత్యేకత ఉంది ఆయనకంటూ ఒక విజన్ ఉంది దేవుళ్ళో ఆయనకంటూ ఒక దర్శనంతో కొనసాగుతున్నా గాయకుడు రచయిత దీర్ఘదర్శి దీర్ఘదర్శి అంటే చూద్దాం వెళ్ళదాం వెళ్దాం ఒకసారి ఇదే అది వచ్చిన వాళ్ళు మనం అలా చదువుకుంటూ చదువుకుంటూ వెళితే హేమాను ఈయనెవరు ఆయనకు బ్రదరే సహోదరుడు ఎవరికి హాసాబ్ గారికి చరిత్రలో తర్వాత చూసుకోండి వారు పాడుతూ 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 ఏడవచ్చులో యహో ఒక గానము చేయుటలో నేర్పు పొందినా తమ సహోదరులతో కూడానున్నా ప్రావీణ్యులైన పాటకులు లెక్క రెండు వందల ఎనిమిది ఎనిమిది పాటలు పాడేవారు లెక్క ఎంత రెండు వందల పైనే సుమారు మూడు వందలకు దగ్గర ఏటి రెండు వందల మందే పాటలు పాడ్డానుకుంటే ఇక శ్రోతలు ఎంతమంది ఉండాలండి ఎరుసలేం సిటీలో వీలైతే ఇమేజ్ ఒకసారి చూపించుతాం అందరూ డయాస్ మీద రెండు వందల మంది ఉంటే పబ్లిక్ ఎలా ఇన్వాల్వ్ అయ్యి ఉంటారో చరిత్రను ఊహించి గీశారు చూడండి చాలా విచిత్రమైన సంఘటన అది మనకు వాక్యం వినడానికే వచ్చేది ఎంతమంది ఒప్పుకున్న సిగ్గు లేక ఎంతమంది రెండు వందల లోపే కేవలం పాటలు పాడడానికే ఎరుసులేం సిటీలో వచ్చేది ఎంతమంది అట రెండొందల మంది చూడండి అదిగో వాళ్ళందరూ దేవుని సన్నిధిలో ఆవరణ ముంగిట నిలబడి వారు గాన ప్రతికాలములు స్వరమండలము తీసుకుని వారు సంగీతంతో దేవుని ఆరాధిస్తుంటే సంగీతంలో ములిగిపోలేదట మరి వారు పాడుతున్న పాటల్లో వారు విశ్వాసాన్ని పెంచుకున్నారట ఈరోజు మంచి క్వైర్ అంటే ఏంటి చెప్పండి చెప్పండి మంచిగా సౌండ్ ఉంటుంది అంతే మంచిగా పాడేవారు కాదు మరి మంచిగా సౌండ్ ఉండాలి మంచి కీబోర్డ్ ప్లే చేసేవాడు ఉండాలి ఇది తప్పని అంట్లా సంఘంలో దేవుణ్ణి ఆరాధించడం అంటే ఈరోజు ఎలా మారిపోయిందో చెప్పనా మానవ స్వరం తక్కువైపోయింది ఏ స్వరాలు ఎక్కువైపోయాయి ఇన్స్ట్రుమెంట్ స్వరాలు ఎక్కువైపోయాయి ఇది ఆరాధన అవ్వదు ఆ రోజు వారు పాడుతున్న వారు సామాన్యులు కాదు వారి పూర్చి ఏమని రాయబడిందో చూడండి తాము చేయు సేవ విషయంలో పెన్నయ్యని పెద్దయని గురు అని శిష్యుడని భేదము లేకుండా వంతుల కొరకై చీట్లు వేసిరు ఎంత బాగుందో చూడండి దేవుడికి అప్పగించేస్తున్నారు ఎవరు పాటలు పాడాలో ఎవరు పాటలు పాడకూడదు మనమైతే రెండమ్మ బొట్టు పెట్టి పిలుస్తున్నాం అన్న పాడడానికి రామ్ రాత మూడో రెండు పాటలు పాటి నీ స్వరం బాగుంటుందంటే రామ్ ఎందుకు అసలు అది సేవ అనుకుంటేగా ఆ దేవుని కొరకు మనం జరిగించవలసిన గొప్ప ఘనకార్యం అనుకునే స్పృహ మనకుంటేగా నిజంగా చెప్తున్నాను ఇది దేవునికి సంబంధించిన సేవా కార్యక్రమం అనుకుంటే సిగ్గు లేకుండా వచ్చి మనం చేసే పని ఏంటో చెప్పినా మనకు పాడే స్వరం ఉంటే దేవుని కొరకు పాడతాం పిలిపించుకుని పిలిపించుకొని ఇంకా రా బ్రదరా ఇంకా రావరే మీరు పాడొచ్చుగా అంటే ఆయన ఒక ఒక ఆన్సర్ ఇస్తాడట మనకేమో తెలుసా పబ్లిక్ రానివ్వండి అంటాడట అంతే ఈయన పాడేది ఎవరికోసం దేవుని కోసం కాదు మరి కోసం జనం కోసం వారు జనం కోసం పాడే వ్యక్తులని మాత్రం అనుకోకుండా వారు దేవుని కొరకు పాడే వ్యక్తులు ఇది సేవ ఇందులో దేవుడి ఎంపిక విషయంలో చిన్నోడని లేదు పెద్దోడని లేదు గురువని లేదు శిష్యుడని లేదు అసలు భేదమే లేదు సెలక్షన్ ఆయనకి ఇస్తున్నాం సీటు ఎవరి పేరు మీద వస్తే వాళ్ళే దేవుని పాటలకి అర్హులు నేను మరలా అడుగుతున్నాను దేవుని పాటలు సంఘంలో ఎవరెవరు పాడాలి అంటే నేను మరలా చెప్తున్నాను దేవునికి ఇష్టలైన మనుషులు పాడితే దేవునికి నచ్చుద్ది ఈయన ఎవరు బ్రదరు బాగా పాడుతున్నాడు అంటే ఆయన ఆర్కెస్ట్రాలో పాడతారండి బ్యాండ్ మేళం అంటారు కదండి ఆయన ఆయన అక్కడ పాడతాడు చెప్పండి ఇక్కడ పాడతాడు అంటే ఆయన ఆల్రౌండ్ సింగర్ అన్నమాట ఈ దేవునికి నచ్చుద్దా చెప్పండి మన్నే పాడట ఏ సాంగ్ అది ఏ సాంగ్ చెప్పండి ఏదో రింగరింగా పాడాడట ఇక్కడికి వచ్చి ఏం పాడుతున్నాడు మానవ బతుకు తాత్వ తాత్కాలికమైనది ఈ ఆయుస్ ఏ పాటిదని పాడదు ఇంకేటి పరలోకమే మనం చూసాంటదట ఒరే అవ్వ అంటదట పరలోకమే సిగ్గుపడేలా ఉంటుందట ఎవరు పాడాలంటే దేవునికి ఇష్టలైన వారు పాడాలి ఏసేపు పేరిట పడేను ఏటట ఆసాపు వంశం అందున్న యోసేపు పేరిట అంటే కొడుకులు కొడుకులు అన్నమాట ఎవరు పేరిట సీట్ వచ్చిందంటే ఎవరు పేరిట వచ్చింది చెప్పండి ఆసావు వచ్చింది ఆ కొడుకులు కొడుకులు నాకు ఆరాధన గీతాలు పాడాలని దేవుడు నిర్ణయించాడట ఇతను ఎవరటే ఇతను ఎవరన్న ప్రశ్న మనం లేవనిస్తే ఈయన సంగీత నెక్స్ట్ రచయిత నెక్స్ట్ దీర్ఘదర్శి చూద్దాం ఆ పదన్న ఒకసారి రెండవ దినవృత్తాంతాల గ్రంథం రెండవ దినవృత్తాంతాల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం అందరూ పరిశీలించాలి ఈ కీర్తన చాలా గమ్మత్తైన కీర్తన కీర్తనది రెండవ దినవృత్తాంతాల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ముప్పై వచనం దావీదును దీర్ఘదర్శియ ఆశాపును రచించిన శ్లోకములను ఎత్తి యుహోవాను స్థుతించడని రాజైన ఇజ్కియాను అధిపతులను లేవీలకు ఆజ్ఞాపింపగా వారి సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించి రీ ఎంత ఇంపార్టెంట్ వర్డింగ్ అక్కడ ఉందో చూడండి బైబిల్ని చదువుతున్నప్పుడు అండి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏం మాట్లాడుతున్నాడు దేవుడు అని మనం పట్టుకుంటే నేను చెబుతున్నాను ప్రతి వచనం మనకు ఒక పెద్ద పాఠంలా ఉంటుంది అలా అటెన్షన్ ప్లే చేస్తూ మీరు చదవండి దావీదును దీర్ఘదర్శియగు ఆ సాపును దీర్ఘదర్శి అంటే దీర్ఘదర్శి అంటే ఏం జరగబోతుందో ప్రవచనానుసారంగా చెప్పేవాడు దీర్ఘదర్శి అంటే ఈయన సింగరే కాదు రచయితే కాదు మ్యూజిక్ అంటే సంగీతకారుడే కాదు నెక్స్ట్ ఒక దైవజనుడు కూడా ఎవరు ఆశ ఇంకా ఈయన ఎవరంటే ప్రత్యేకింపబడిన లేవి వంశానికి చెందిన కాలం గడుస్తుందట కాలం గడుస్తుందట గడుస్తూ గడుస్తూ ఉండగా సులోమూన తర్వాత తరాలు అతి అనగారిపోయాయి రాజ్యాలు దండయాత్ర జరిగిపోయింది సులోమోన తర్వాత ఉత్సవ కార్యక్రమాలు దేవాలయంలో జరిగే మందిర ఆరాధన కార్యక్రమాలన్నీ రోజు రోజుకి స్కీణించిపోయి ఎందుకంటే అవిశ్వాస సంబంధమైన రాజులు పాలన చేశారు కనుక తర్వాత తర్వాత ఏమైందంటే చరిత్ర మరలా మసకబాసిపోయింది తర్వాత మరలా ఒక ఆయన వచ్చాడు పూర్వపు పస్కాన్ని మరలా జరిగించడానికి పూర్వపు ఆరాధన కార్యక్రమాన్ని మరలా జరిగించడానికి సులోమోను మరలా పుట్టాడా దావిదు మరలా వచ్చాడా అన్నట్టుగా బతికి ఒక వ్యక్తి వచ్చాడు ఆయన పేరు ఇజుకియా ఆ ఇజుకియా వచ్చిన తర్వాత ఇజుకియా బహిరంగముగా ఆయన చేస్తున్న ప్రకటన ఏంటంటే ఇదిగో ఆసాపు రచించిన శ్లోకములను ఎత్తి యహోవకు స్థుతుడని రాజైన ఇజుకియాయు అధిపతులను లేవీలకు ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి ఎంత బాగుందో చూడండి ఇజిక చెప్పాడట ఏమని మీరు దావీది కీర్తనలకే విలువనివ్వకండి మన జాతి అంతా గుర్తు పెట్టుకోవాల్సిన జాతీయ గీతాల పట్టికలో మన పితరుడు దావీదే కాదు మా కూడా అంటే ఎంత ఎంత విచిత్రమైన సంఘటన అంటే దావీదు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే దావీదు నోటిఫికేషన్ వచ్చిన వ్యక్తి ఎవరు ఆసాపు ఆయన నియమిస్తే ఆ నియమికంలో వచ్చిన వ్యక్తి ఆసాప్ అయితే దావీదు రాజు అయితే దావీదు కీర్తనలకు ఏమాత్రం తగ్గలేదట ఎవరి కీర్తనలో రెండు వందల యాభై మంది లేదా మూడు వందల మంది వ్యక్తుల్లో ఎక్కడో ఒక మూలన అందరితో కలిపి పాడే ఈ వ్యక్తి ఎందుకు దావీదు అంత కేడరకి భక్తి భావాల్లో వచ్చాడంటే ఆయన విజన లాంటిది దేవుని పట్ల ఇప్పుడు ఇంతమంది ఉన్నాం మనం ఇంతమంది ఉన్నాం మనం అందరం ఒక్కలా ఉండం దేవుని దృష్టిలో మనం చూసే దృక్కోణం బట్టి మన భక్తి భావాలనేవి దేవుని ఎదుటి నమోదు చేయబడతాయి ఈ దివ్యమైన గ్రంథంలో ఈ మహాగ్రంథంలో ప్రత్యేకించి విన్ని వేల మంది భక్తుల్లో వందల మంది ప్రవక్తలలో వీరినే ఎందుకు ప్రత్యేకంగా రాశాడంటే ఆసాపు బ్రతుకు శైలి అలాంటిది ఏమని రాస్తున్న చూడండి అతను పాట పాడితే జాతీయ గీతాలుగా దావీది కీర్తనలో ఆసాబు కీర్తనలో శ్లోకాలు ఎత్తి మాట్లాడుతుంటే అందరూ తల దించి ఒప్పుకునేవారట జనగణ మనం పాడేటప్పుడు ఎలా పాడతా అలా ఉండొద్దంటారు చూసారా జనగణ మనం పాడుతున్నప్పుడు కూర్చుని ఉండొద్దంటారు ఎందుకు అది జాతి గౌరవానికి సంబంధించిన గీతం కనుక ఆశాపు కీర్తనలు కూడా పాడుతున్నప్పుడు అటెన్షన్లో ఉండాలట మనం పాట పాడుతున్నప్పుడు ఎలా ఉంటుంది ముక్కులు వేలెట్టుకునేవాడు ఒకడు చెప్పండి తలగోక్కునేవాడు ఒకరు ఇంకా రకరకాల భంగిములు ఈ భంగిములు చూసి దేవదూతలు అనుకుంటే అట ఇది ఎక్కడ ఆధార రభావ ఆరాధన అనుకుంటే అట నిజానికి ఆరాధన బాగా చేసేది ఎవరు చెప్పండి దేవదూతలు మన ఆరాధన చూసి వాళ్ళకి పిచ్చకపోతుంది ఎవరికి దేవదూతలకి అటెన్షన్ ప్లే చేయరు పాట పాడుతున్నప్పుడు స్వరంతో స్వరం కలపం ఏమీ ఉండదు మనకి కానీ మన పేరేంటో చెప్పిన ఆరాధకులు పబ్లిక్ ఎలా ఇన్వాల్వ్ అవుతుందో చూడండి వారు సంతోషంతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించిడి తల వంచి ఆరాధించిడి సంతోషంతో దేవుని పాట పాడుతున్నప్పుడు చచ్చాను రో అన్నట్టు పాడకూడదట మరి ఎలాగ చెప్పండి ఆనందంతో సంతోషంతో అనుభవిస్తూ దేవుని పాటని ఎంజాయ్ చేస్తూ దేవునికి ఏం చేయాలట ఆరాధన చేయాలట ఒకళ్ళ పాట పాడుతుంటే ఎలా ఉంటుంది చెప్పనా బ్రదర్ ప్లీజ్ ఆపేవా అన్నట్టు ఉంటుంది కొందరు పాటలు పాడుతుంటే చూసారా చంటి పిల్లవాడు ముక్కులో నుంచి అలా ఉంటుంది పోగోడు అసలు వింట నీకు దండవరా ఆయన ఆపే అన్నట్టు ఉంటుంది పాట ఎలా పాడాలంటే నిజంగా వాడు ఓపుకు లేనోడు కూడా సంతోషంతో పాట పాడితే ఆ పాట ఎలా ఉంటుందండి వాడు పాట మనకి ఎనర్జీ వస్తుంది భలే భలేపాడే కొంతమంది పాటలు పాడుతుంటే చూసారా స్వరం కలపాలనిపిస్తుంది అలా పాడేవారట అలాంటి ఆయన దావీదు కీర్తనలకి ఏమాత్రం తగ్గని వాడే ఆసాపు అలాంటి ఆశాపు అంత క్యాపబిలిటీ ఉన్న ఆసాపు కీర్తన డెబ్బై మూడవ కీర్తన ఇప్పుడు మనం చదువుతున్నాం రెండొకసారి డెబ్భై మూడవ కీర్తన డెబ్బై మూడవ కీర్తన మొదలు వచ్చి వచ్చుండు ఇస్రాయల్ నిత్యముగా దేవుడు దయాలుడై ఉన్నాడు కొంచెమే తప్పింది నా అడుగులు జార సిద్ధమాయని భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించిన వారిని బట్టి నేను మచ్చరపడితే మరణమందు వారికి ఏతనలు లేవు ఇతరులకు కలిగిన ఇబ్బందులు వారికి కలగవు కావున గర్వము కంటహారము వలె వారిని చుట్టుకొని చున్నది వస్త్రము వలె బలత్కారము ధరించుకుందురు క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలేయున్నవి వారి హృదయ ఆలోచనలు బయటికి కానవచ్చుచున్నవి ఎగతాలి చేయిచు బలత్కారము జరుగు కీడును గుచ్చి వారి మాట్లాడుదురు గర్వముగా మాట్లాడుదురు ఆకాశము తొట్టు వారు ముఖము ఎత్తెదురు వారి నాలుక భూ సంచారము చేయును వారి జనము వారి పక్షమున చేరును వారి జలపాలం జల జలపానము సమృద్ధిగా చేయుదురు ఏదో జరుగుతుంది చూడండి నిజానికి కీర్తన ఆసాపు కీర్తన ఎలా పాడారట సంతోషంతో పాడారట కానీ నిజానికి ఆసాపు ఈ కీర్తన సంతోషంతో పాడడం లేదట ఏదో ఆయన హృదయంలో బాధ ఉందట ఎవరికి ఆసాపుకి ఆయన హృదయాన్ని నిద్రపోకుండా లే లే అని లేపేసే కొన్ని ప్రశ్నలు ఆశాపుకున్నాయన్న నేను అంటాను ఈ కీర్తన చదువుతున్నప్పుడు ఆశాపు హృదయమే కాదు మన హృదయాలు కూడా మనకి కనబడతాయి ఏం జరుగుతుందో వచ్చును వచ్చిన ధ్యానించుకుంటే మనం వెళతాం డెబ్భై మూడు మొదట వచ్చును ఇస్రాయేలు ఇస్రాయేలులు ఏళ్ళరా శుద్ధ హృదయాలు ఏళ్ళరా నిశ్చయముగా దేవుడు దయాలుడై ఉన్నాడు దేవుడు ఎవరి ఎడల దయాలుడు శుద్ధ హృదయం ఇస్రయేళ్ళను కానీ ఏర్పాటు చేయబడిన దేవుని పిల్లలు దేవుడు ఎవరికి దయగలిగిన వాడంటే పితృ పితరుల దగ్గర నుంచి వస్తున్న లైన్ ఏంటి చెప్పండి ఆయన పిల్లలకి శుద్ధ హృదయం కలిగిన వారికి దేవుడు దయాలుడు అంటే దేవుని దయుంటే మనిషి జీవితం బాగుంటుందన్న ఫిలాసఫీ పాత నిబంధన దగ్గర నుంచి ఉంది ఈ ఫిలాసఫీ మనం అనుకున్నట్టుగా తిప్పేస్తాం ఆశాపు కూడా తడబడు అడుగులు ఎక్కడ ఆయన కను దృష్టి మారిపోయిందట ఒక్క మాటలో చెప్పాలంటే ఆశాపు లాంటి మహాభక్తుడి విశ్వాసం పోయే గడియలు వచ్చిన టైములో ఈ కీర్తన రాశాడట కోరు నాయనో అంటే ఈ మనం చాలా జాగ్రత్తగా చదువుకోవాలన్నమాట ఏ వాటినాడు చూడండి శుద్ధ హృదయలకు నిత్యముగా దేవుడు దయ దయాళుడు దేవుడు దయ మంచిగా బ్రతికే వారికి ఏముంటుంది చెప్పండి తోడుంటుంది మంచిగా వాడికి దేవుడు తోడుంటుంది ఇప్పుడు మనం ఒకసారి ఇన్వాల్వ్ అవుదాం ఒక్కసారి మన దగ్గరకు తీసుకొస్తాం దేవుడు దయ దేవుడి కొరకు బ్రతుకుతున్న వారు కొంటే ఆ మనిషి ఎలా ఉండాలి చెప్పండి లౌకికంగా మాట్లాడుకుందాం బాగుంటాడు చక్కగా ఉంటాడు ఆయన పంట ఎత్తితే ఆ పంట దిగుబడి ఎంత వస్తుంది పెట్టుబడి కన్నాం నూరు రెట్లు ఎక్కువ వస్తుంది ఇదేగా మన ఫిలాసఫీ ఇంకా మీరు చెప్పండి ఆయన ఏదైనా పని తలబడితే అది నూరెంతలు వెయ్యింతలుగా దీవెన పొందుతుంది ఇంకా చెప్పండి ఇలాంటి ఫిలాసఫీతో మనం బతుకుతాం ఆ శాపు కూడా ఉన్నది ఏంటో తెలుసా నేను దేవుని కొరకు శుద్ధ హృదయంతో బతుకుతున్నాను నా జీవితం మాత్రం రోజు రోజుకి అనగారిపోతుంది అసలు దేవుడు అంటే లెక్కలేని వారు మాత్రం రోజు రోజుకి బాగున్నారు నాకేం అర్థం అవట్లేదు అన్నట్టు మీకు అనిపిస్తుంది అనిపించదా చర్చికి మీరు మానకుండా వస్తారు మీ పక్కింటోళ్ళు ఏ రోజు చర్చికి రారో వాళ్ళ లైఫ్ బాగుంటుంది మీ లైఫ్ మాత్రం బాగోదు మీకు అనిపిస్తుంది అప్పుడు ఇంకా వారం వారం చర్చికి వెళ్ళి దేనికి ఏంటి నా దేవుడేటి నేను ఏ తప్పు చేయట్లేదు నా చేతులు అశుద్ధాన్ని అంటించుకోలేదు నా హృదయం యథార్థంగానే నేను కొనసాగుతున్నాను ప్రతి వారం చర్చికి వెళ్తున్నాను వారంలో నేను ఉపవాసాలు కొంటున్నాను ప్రార్థన చేస్తున్నాను నా జీవితం రోజు రోజుకి ఎలా అయిపోతుంది అసలు చర్చికి రారు ఎక్కడికి రారు దేవుణ్ణే పట్టించుకోరు వాళ్ళు రోజు రోజుకి డెవలప్ అవుతున్నారు నాకేం అర్థం అవట్లేదని మన అడుగులట అవిశ్వాసం వేపుకెళ్తాయట ఆసాబ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది అవిశ్వాసపు పోకడలు ఎలా ఉంటాయి చూసాడట్ట చెబుతున్నాడు చూడండి నా పాదములు జారుటప్పిను కొంచెమే తప్పను నా అడుగులు జార సిద్ధమాయను నా అడుగులు ఎక్కడికి పోయంటే ఎర్జికి వెళ్ళిపోయాయి నా అడుగులు పడిపోతున్నాయి అడుగులు పడిపోవడం అంటే నా విశ్వాసం పోయేలా నాకు వచ్చే బాధలు ఇబ్బందులు నేను దేవుని కొరకు ఈ నలభై ముప్పై సంవత్సరాల నుంచి బతుకుతున్నా నాకేం సమాధానం దొరకట్లేదు దేవుడు లేనివాడు ఆడే సుఖంగా ఉన్నట్టు మీకు బాగా అర్థం కావాలంటే ఒక విశ్వాసిని మీరు తీసుకోండి ఒక రాజకీయ నాయకుడిని మీరు తీసుకోండి ఇద్దరికి గొడవ అయిందనుకోండి ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్ కోర్టుకెళ్తే ఎవరు గెలుస్తారు చెప్పండి చెప్పండి టూకిగా రాజకీయ నాయకుడే గెలుస్తాడు ఏ లోకం వాళ్ళకి బాగుంది మనకు అనిపిస్తుంది అప్పుడు అదే విశ్వాసం నేనైతే నువ్వైతే అరే నేను దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు నాకు ఏ సపోర్ట్ రావట్లేదండి ఏంటి అన్యాయంగా ఉన్నా వాడు బాగున్నాడు అన్యాయంగా పదవులు సాధించి అన్యాయంగా డబ్బు సాధించి అన్యాయంగా మనుషులను ఎంట పెట్టుకుని అన్యాయం చేస్తున్న వాళ్ళ లైఫ్ బాగుంది వాడితో గొడవ దిగితే కనీసం నాకు దేవుడు కూడా సపోర్ట్ చేయట్లేదు ఈ ప్రశ్నలు అప్పుడప్పుడు వచ్చేయలేదా అప్పుడప్పుడు మన ఇంట్లో ఉన్నవారు అంటుంటారు అసలు వాళ్ళని ఏం చేయట్లేదడు దేవుడు అని పెళ్ళైన వారిని ఎల్లాలన్నారో లేదో మరి అంటారు మనం దేవుని కొరకు బాగానే ఉంటున్నాం వాళ్ళని ఏం చేయట్లేదు దేవుడు వాళ్ళని ఏం అండ దేవుడు ఆవిడ అనే మాటలకు మనకు విశ్వాసం పోతుంది అంతేనంటావా అనుకుంటాం మరి ఏం చేద్దాం చర్చ వద్దు ఏవద్దు మానేద్దాం అంటాం మరి ఏం చేద్దాం వాళ్ళకలాగే మనం కూడా బతుకుతాం వాళ్ళు బాగున్నప్పుడు మనం కూడా బాగానే ఉంటాం ఇంకెందుకు వెళ్ళడం దేవుడు నమ్ముకోవడం వలన లోకాన్ని ఒక్కసారి కంపేర్ చేస్తే ప్రయోజనమేమీ లేదన్నట్టే అనిపిస్తుంది చూడండి ఆ సబ్బు ప్రశ్నలు ఆయన బాధ ఆయనకి నిద్ర రావట్లేదట నా పాదములు జారుటకు కొంచమే తప్పను నాడుగులు జార జారసిద్ధమాయను భక్తిహీనుల క్షేమం నాకు కంటపడినప్పుడు గర్వించిన వారిని బట్టి నేను మచ్చరపడితే మరణమందు వారికి యాతనలు లేవు చూడండి కొన్ని పాయింట్స్ లేపుతున్నాడు చూడండి నేను భక్తి కొట్టినాను వాడు గర్వంతో ఉన్నాడు నేను దేవుని కొరకు బ్రతుకుతున్నాడు దేవుడే లేడు వాడి జీవితంలో అసలు విశ్వాసం బైబుల్ వాడి జీవితంలో ఏమీ లేవు మీరు అక్కడక్కడ తారసపడుతుంటారు జీవితంలో చూడండి కావాలంటే మీరు ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి మీ ఉద్యోగస్తుల్లో మీరు యథార్థంగా ఉంటారు ఆ ఉద్యోగంలో యథార్థత ఉండదు లంచాలు తీసుకుంటారు అన్నీ తీసుకుంటారు కానీ వాళ్ళ లైఫ్ బాగుంటుంది మన లైఫ్ మాత్రం బాగొద్దు మీరు ఎక్కడైనా కూలి పని చేస్తున్నారనుకోండి దొంగ పని చేశాడు కూలు చక్కగా తీసుకుంటాడు కష్టపడి నీకు మాత్రం సరిగ్గా కూలు రాదు మనకేం అర్థం అవుతుంది ఆ సబ్బు కూడా అర్థం అవ్వక అనుకుంటున్నాడట ఇక వేస్ట్ కానీ ఈ భక్తి ఇన్ని సంవత్సరాలు నేను కొనసాగించిన ఇదంతా వేస్ట్ అనిపించే ఫీలింగ్ వచ్చేస్తుందట అంటున్నాడు భక్తిహీనులు క్షామంగా ఉన్నారు గర్విస్తున్నారు వారు మందు కూడా వాళ్ళకి ఏతనలే లేవట కొన్ని పదాలు నేను చెప్తాను చూడండి ఆరు వచ్చిందో భక్తిహీనులు గర్వంగా ఉన్నారు బలత్కారంగా ఉన్నారు వారి కన్నులకు కొవ్వు పెట్టింది నెక్స్ట్ వారి కన్నులు ఉన్నవంటే వాళ్ళ కళ్ళు కళ్ళు ఉన్న దగ్గర ఉండలేదు అంటే మరి ఎక్కడ ఉంటున్నాయి పైకి వెళ్ళిపోతున్నాయట నెక్స్ట్ ఇంకొక పదం అన్నట్టు ఎగతాళి చేస్తారు కీడు చేసి మాట్లాడుకుంటారు గర్వంగా మాట్లాడుకుంటారు పన్నెండవచనలో నిెంత గలవారే ధనరుద్ధి చేసుకుంటున్నారు ఆసాపు బాధ మీకు అర్థమవుతుందో లేదో ఆసాపు హృదయంలోనికి మీరు వెళ్ళండి సొసైటీతో కంపేర్ చేస్తున్నాడు సొసైటీలో నేను దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు నాకు వాడికి ఈ మార్జిన్ ఏం కనబట్టలేదు మంచిగా బ్రతుకుతున్న నా జీవితం రోజు రోజుకి హావరైపోతుంది వాడేటి బాగున్నాడు రోజు రోజుకి మీరు చూడండి మీ ఉద్యోగాల్లో కానీ మీ పనుల్లో కానీ మీరు ఎక్కడికన్నా పోతున్నప్పుడు లేదా ఆటో తోలుకున్నా మీరు యదార్థంగా దేవుని కొరకు పనిచేస్తారు ఆడు మాత్రం ఇరవై రూపాయలది అరవై రూపాయలు చెప్తున్నాడు బాగుంటాడు మనకేం అర్థమవుతు ఏటి ఈ పరిస్థితి ఏంటి మనకేమి అర్థం కాదు ఏటి దీన్ని ఎలా కొలుసుకోవాలి అప్పుడే అనిపిస్తుంది ఎలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఎంతమంది నుంచి పోలే చెప్పండి ఎందుకయ్యా నువ్వు చర్చి మానేసావు అంటే మా విరోధులు కుటుంబాలు బాగానే ఉన్నాయండి మా కుటుంబంలో నా తమ్ముడు చచ్చిపోడు నా భార్య చచ్చిపోయింది నేను నమ్ముకున్న దేవుడు ఏం చేశాడు నాకు అందుకే నేను చర్చికి రానక్క అంటాడు నువ్వెందుకు మానేసామంటే ఈ దేవుడు నమ్ముకున్నాక మాకు వడ్డీ వ్యాపారంలో నష్టాలు వచ్చాయి వడ్డీ వ్యాపారంలో మళ్ళీ నష్టాలు మీరేంటి మీరెందుకు మానేశారంటే ఆయన మార్కుని వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యిందట దేవుడు నమ్ముకుంటే మరి ఆయన అన్నాడు ఏమని పాదాలకు కూడా ఏం తగలదట రాయి కూడా తగలదన్నాడు మరి నాకు యాక్సిడెంట్ అయింది అందుకే నేను మానేశాను డౌట్ వచ్చేసింది నాకు అన్నాడు చూసారు ఇలా ఎన్ని లేవండి ఇలాంటి ఫిలాసఫీతో దేవుని దగ్గర నుంచి దూరమైపోయే భక్తులుగా ఉండి అవిశ్వాసులుగా మారిపోయిన వారు లేరా ఇన్ని ప్రశ్నలు మనకు కనబడుతున్నాయి చూడండి ఇప్పుడు మనం చూద్దాం మూడవచ్చు నుండి భక్తిహీనులు మంచిగా కనబడుతున్నారు నేను చూస్తున్నా నెక్స్ట్ గర్వించిన వారిని బట్టి నేను మచ్చరపడుతున్నాను నా మత్సరం నా కోపం అసూ వచ్చేస్తుంది ఎవరిని చూసి ఆసాఫ్కి అసూయ వస్తుంది అంటే ఎవరిని చూసి ఆ భక్తిహీనని చూసి వాడి మీద నా కోపం వస్తుంది మచ్చరం వస్తుంది వాడిని నాశనం అయిపోవాలని కోరుకుంటున్నాను నువ్వు వాడిని ఏం అంటలేవు నాకు వాడిని చూస్తుంటే నా లైఫ్ వాళ్ళ లైఫ్ కన్నా వాళ్ళ అయిపోయి బాగుంది అనిపిస్తుంది వాడిని చూస్తుంటే నాకు అసహ్యం కలుగుతుంది అసూయ వచ్చేస్తుంది నేను వాళ్ళగా అయిపో అనుకుంటున్నాను నెక్స్ట్ అంటున్నాడు మరణ మందు వారికి యాతం లేవు వారు పుష్టిగా ఉన్నారట మరణ మందు వారికి యాత పుష్టిగా పుష్టిగా ఉన్నారట పుష్టిగా అంటే మరణ మందు వాడు ఎలా చచ్చిపోతాడు తెలుసా బాగా వాడంటే ఎవడనుకోకండి వాడంటే ఎవరు దేవుని నమ్ముడాడు మనం అంటే ఎవరు విశ్వాసులు అది డౌట్ అయితే ఇంకేం చేయలేము ఇంక అంతే సంగతి లెక్క మన విశ్వాసులమైతే మనకు విరోధులు కూడా వారు ఎవరు చెప్పండి భక్తిహీనులు దేహోవా అంటే ఎరుగని వారు బైబుల్ దేవుడు అంటే తెలియనివారు క్రైస్తవులు కానివారు అనగా నానా రకాలుగా బ్రతుకుతున్న మనుషులు వారట ఎలా ఉన్నారో చూడండి పుష్టిగా ఉన్నారట వారి మరణం అందు వాళ్ళకి ఏతన్లే లేవట దేవుని నమ్ముకున్న యోగ ఏమైపోయాడు చెప్పండి కురుపులు గజ్జి రోగం రకరకాలుగా అయిపోయారట ఆ దేశంలో అన్యజాతి రాజు మాత్రం ఎలా ఉంటాడు చెప్పండి పుష్టిగా హెల్తీగా వాడి శరమం చిన్నపిల్లల శరమంలా ఉంటుందట చూసారు ఇలాంటి ఇలాంటి కంపారిజన్ మనకు కనబడతాం సొసైటీలో కనబడుతుంది మీరు కావాలంటే చూడండి వాళ్ళు ఎలా చనిపోతారంటే భక్తులు క్యాన్సర్ వచ్చో రోగం వచ్చో గవర్నమెంట్ హాస్పిటల్లో బెంగ పెట్టుకుని బెంగుతో అలా అలా చచ్చిపోతారు కానీ డబ్బు ఉన్నవాడు చూడండి వాడు మంచి రెస్టారెంట్లకు వెళ్తాడు డబ్బు ఉన్నవాడిని చూడండి వాడు మంచిగా సొసైటీలో తిరుగుతాడు వాడికి ప్రత్యేకమైన వెల్కమ్ బోర్డ్స్ ఉంటాయి వాడు ఎక్కడెక్కడో లగ్జరీగా అలా తిరుగుతాడు తిరుగుతాడు కోట్ల రూపాయలు బ్యాంకునే ఎగ్గొట్టేస్తాడు గొడవ లేకుండా ఉన్నారు కదా మన ఇండియాలో బ్యాంక్ అప్పునే ఎగ్గొట్టేసి ఫారెన్కి వెళ్ళిపోతారు అక్కడ ఉండిపోతారు వాళ్ళని కదిపేవాడు ఏముండదు వాడి జీవితాల్లో సమృద్ధి ఉంది తాగుతాడు తిరుగుతాడు జల్సా చేస్తాడు అందాలు అనుభవిస్తాడు లోకంలో ఏ అందం ఉందో అన్ని అందాలు చూస్తాడు ప్రకృతిలో అన్ని చూసిన వాడు ఎలా చచ్చిపోతాడు లాస్ట్కి రోగం ఏం చచ్చిపోడు ఏదో రోజు సింపుల్గా అలా ఉంటాడు వాడిని చూస్తుంటాడు చచ్చిపోయి నిద్రపోయడం మనం తెలియదు మళ్ళీ వాడికి గ్లాస్ బాక్స్ ఎలాంటిది అందులో పెడతారు నీట్గా మళ్ళీ అది సన్మాన కార్యక్రమాలు తుపాకీ మోతలు గవర్నమెంట్ సలాం కొట్టడం డిపార్ట్మెంట్ వచ్చి ముందుకు రావడం ఇవన్నీ ఏంటంటే అర్థం అవుతుంది వాళ్ళకి పెద్ద మరణంలో కూడా కష్టాలు ఏమీ లేవన్నట్టు నేను చూస్తున్నా నమ్ముకున్న మా జీవితాలు యాదనైపోతున్నాయి నమ్మన వారి మరణంలో కూడా వాళ్ళకి బాధలే లేవు వాళ్ళు పుష్టిగా ఉన్నారు నేను చూస్తున్నాను ప్రభు నెక్స్ట్ అంటున్నాడు ఇతరులకు కలిగి ఇబ్బందులు వాళ్ళకి కర కలగవు ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు ఇప్పుడు మనకు పెద్ద ప్రశ్న మనం అందరం జీవనలోకి వస్తాం చూడండి డబ్బు వాడికి రోగాలు ఎక్కువ ఉంటాయి డబ్బు లేని వాడికి రోగాలు ఎక్కువ ఉంటే చెప్పండి మనకే ఎక్కువ మీరు కావాలంటే చూడండి ఈ రోగం విచిత్రమైన రోగం ఉంటే ప్రపంచంలో ఎవరికి లేదంటే మనకే ఉంటుంది మీరు కావాలంటే చూడండి విచిత్రమైన రోగాలు మనకే విచిత్రమైన బాధలు మనకే వ్యాధులు మనకే డబ్బు లేనివాడికి మాత్రం రోగాలు ఎక్కువ డబ్బున్నవాడికి మాత్రం ఏ రోగం ఉండదు ఈ సొసైటీలో ఆ రోజు లేవా ఈ రోజు లేవా ఎప్పుడు ఉండవా చెప్పండి వాళ్ళ లైఫ్ బాగుంది వాళ్ళకి ఆరోగ్యం ఉంది వాళ్ళకి ఆయుష్ ఉంది వాళ్ళకి పరిస్థితులు బాగున్నాయి స్టార్టమ్ ఉంది అన్నీ బాగున్నాయి మా జీవితం మాత్రం రోగాలతో బాధలతో కష్టాలతో చివరికి దేవా నీ సమాధానం కూడా లేకుండా మేము బతుకుతున్నాం అందుకే నా అడుగులు తడబడుతున్నాయి ఆశాపు అడుగులు ఎందుకు తడబడుతున్నాయంటే మీరు గుర్తుపెట్టుకోండి ఆయన కను దృష్టి లోకాన్ని అబ్జర్వ్ చేస్తుందట దేవుడు వల్ల బతకడం వల్ల ఇంకా ఒరిగేదేముందనిపిస్తుందట సేమ్ మనకి మనలాంటి ఫీలింగే ఆసాపుకి వచ్చింది మన హృదయం ఆశాపు హృదయంతో కలిసిపోతుంది చూడండి నెక్స్ట్ వారి గర్వము కంటహారము వలె వస్త్రము వలె వారు బలత్కారము ధరించుకుంద్రు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి ఒక పదం అన్నాడు ఆరో వచ్చు కావున గర్వము కంఠహారము వలే కంఠహారం అంటే ఒక మంచి నకిలీస్ వేసుకుని వచ్చేసి అనుకోండి ఒక మంచి బంగారపు గడ్డి పెట్టుకుని వచ్చేసి అనుకోండి మన లుక్ ఎక్కడ పడుతుంది సహజంగా ఎదురున్నవాడు ఎక్కడ చూస్తాడు చెప్పండి మొఘం చూడడు ఎక్కడ చూస్తాడు బ్రదరు మరి నైన్ పాయింట్ ఏదో ఉంటుందిగా అదేనా బంగారమే అంట గర్విస్టులు కూడా ఎలా ఉంటారు చెప్పనా వాడు పెద్దగా యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదంటే నాకు గర్వం ఉందని హారం ఎలా కనపడుతుందో వాడిని చూస్తుంటే కొట్టొచ్చినట్టు కనపడతాడు చూసారు మీరు వాడు అంటాడు బ్రదర్ నేను పెద్దగా ఎవరితో మాట్లాడు నీతో మాట్లాడే దాని అర్థం పెట్టి నీకు సెలవు ఇచ్చాను రాదవా అని నీతో మాట్ ఎవరితో మాట్లాడును నీతో మాట్లాడుతాను నువ్వు చాలా గొప్పోడు ఏడు గొప్పోడని చెప్పుకోవడానికి ఆయన గొప్పోడిని చేస్తాడు వారి గర్వం ఎలా ఉంటుందంటే చూడండి గర్వము కంటహారం వలె వారిని చుట్టుకుంది వస్త్రము వలె వారు బలత్కారము ధరించుకుందరు వస్త్రం అంటే వేసుకునే బట్టలను బట్టి మనిషి యొక్క మనుగడి ఎండో చెప్పచ్చు మీరు కావాలంటే చూడండి మనం వేసుకునే బట్టలను బట్టి మన జీవన శైలి ఏంటో చెప్పొచ్చు వాడు బట్టలు వేసుకున్నట్టుగా ఏం వేసుకున్నాడట బలత్కారం వేసుకున్నాడట బట్టలు మార్చినంత ఈజీగా బలత్కారాన్ని వేసుకున్నారట ఇంకా చెబుతున్నాడు ఏడవచ్చును ఏమంటున్నాడు చూడండి కొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి వారి హృదయ ఆలోచనలు బయటికి కానవచ్చుచున్నవి ఎగతాలు చేయచ్చు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి వారి హృదయ ఆలోచనలు బయటికి కానవచ్చుచున్నవి కొవ్వు చేత కొంతమంది చూసారా గర్విష్టి చూపు ఎలా ఉంటుంది చూడండి వాడు చూపేసి ఎలా పొగరుగా ఉంటుంది కనబడారు అలాంటి వాళ్ళు చూడండి సార్ కనబడతారు మీ లైఫ్లో వాడికి ఎంత గర్వం అంటే కొంతమంది ఇలా చూస్తారండి ఏడు సేవలేరా అన్నట్టు అన్నమాట ఆ చూపుకి అర్థం కొంతమంది ఏమన్నా చెప్తున్నప్పుడు పైనుంచి కిందకి ఇలా చూసారండి దాని అర్థం ఏంటి ఆపిక అని గర్వం ఆ సూపుల్లో వాళ్ళ గర్వం కనబడుతుంది వారి మాటల్లో గర్వం కనబడుతుంది వారు వస్త్రాలు కనబడినట్టుగా వారి బలత్కారము కనబడుతుంది ఆ సోపుకి ఇవన్నీ కనబడుతున్నాయి అట్ట ఏదో లోపల గర్వం పెట్టుకుని బయటికి మంచిగా ఉండే మనుషులు కూడా కాదు కాదు వాళ్ళు వాళ్ళ లోపల ఎలా ఉన్నారో బయట అలానే చూపిస్తున్నారు వాళ్ళ లోపల ఎలా ఉన్నారో బయట కూడా అదే గర్వాన్ని చూపిస్తున్నారు వాళ్ళు బాగున్నారు నేను బాగలేదు వాళ్ళ లైఫ్ బాగుంది నా లైఫ్ బాగలేదు వారికి ఏ రోగాలు లేవు నాకు రోగాలు ఉన్నాయి వాళ్ళ ఆస్తులు సమృద్ధిగా ఉన్నాయి నా ఆస్తి మాత్రం రోజు రోజుకి జీరో లెవెల్కి పడిపోతుంది నేను నమ్ముకున్నందుకు నాకు ఏమీ కలిసి వచ్చింది నిజంగా ఈరోజు క్రిస్టియన్ సొసైటీలో ఉన్న ఫిలాసఫీ ఏంటి చెప్పండి దేవుణ్ణి నమ్ముకుంటే అన్నీ కలిసి రావాలి ఈ కీర్తన అంటే రావు అంటుంది దేవుణ్ణి నమ్ముకుంటే ఏమీ రావు మరేమొస్తాయి రోగాలు వస్తాయి రోగాలు పోవో దేవుణ్ణి నమ్ముకుంటే ఏమొస్తాయి ఆస్తులు పోతాయి కష్టాలు వస్తాయి సుఖాలు రావు దేవుణ్ణి నమ్ముకున్న వారికి ఏమొస్తాయి ఏమేమి రావకూడదు మాట్లాడుకోలేనివి కూడా వస్తాయి అంటే కొన్ని రహస్యమైన రోగాలు కూడా నీకు రావచ్చు ఏమొస్తాయి అంటే మీరు గుర్తుపెట్టుకోండి క్రైస్తవులకి దేవుని దగ్గర నుంచి కొన్నిసార్లు సమాధానం లేనట్టుగా కూడా ఇది నిజ క్రైస్తవ్యం అంటే మీకు ఏమొచ్చింది దేవుణ్ణి నమ్ముకుంటే చెప్పండి చెప్పండి ఏమొచ్చింది మాకు ఇల్లు వచ్చింది సాక్షి మీద మీకేం వచ్చింది దేవుణ్ణి నమ్ముకుంటే చెప్పండి చెప్పండి ఏమొచ్చిందో ఏం రాలేదు మీకు దొంగ ముక్కలు ఎవరంటే మనమే వచ్చింది ఇదిగో మాకు లోన్ వచ్చింది మీకేం వచ్చింది బంగారం వచ్చింది మీకేం వచ్చింది వజ్రం వచ్చింది మీకేం వచ్చింది రకరకాలు వచ్చాయి మరి రోగం రాలేదంటే రాలేదు అప్పుడు బైబిల్ అంటుంది అసలు విశ్వాసమేనా దేవుణ్ణి నమ్ముకుంటే ఏమొస్తాయంటే ఏమి రావట ఏమి రావట ఆశాపుకి ఇది అర్థం చేసుకోవడానికి కష్టతరంగా జీర్ణించుకోవడానికి కష్టంగా ఉండాడు భక్తి వల్ల వరిగేది ఏముందని నాకు అనిపిస్తుంది ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను ఆపేసే దీన్ని ఆశాపుని చూపించు ఆషాపుని చూడ చూస్తున్నప్పుడు మనకు చాలా విచిత్రంగా ఉంటుంది అరే ప్రత్యేకింపబడిన ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు గొప్ప గొప్ప గీతాలకి ప్రారంభికుల కనబడుతున్నాడు ఇంత గొప్ప వ్యక్తి ఇలాంటి బాధను వ్యక్తం చేస్తున్నాడు ఏంటంటే చాలా విచిత్రంగా ఉంటుంది ఎందుకంటే ఈ కీర్తనలో చాలా కష్టతరంగా ఉంటే అర్థం చేసుకోవటం ఎనిమిది వారి యాటిట్యూడ్ అంతా చెబుతున్నాడు చూడండి ఎనిమిదో వచ్చును ఎగతాలు చేయించు బలత్కారము చేత జరుగు కీడును కంటిన్యూ చదువుతాం ఎగతాలు చేయచ్చు బలత్కారము కీడును కూర్చి వారు మాట్లాడుదురు గర్వముగా మాట్లాడుదురు ఏమని ఎగతాలు చేయించు బలత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడతారట ఎలా మాట్లాడతారంటే మొన్నే ఒకడినే చంపేశాం ఎలా ఉండవు మాటలో మీరు చూసారా రౌడీ సీటర్లు కానీ ఎవరైతే డెకాటీ చేస్తే ఎవరు ఉన్నారో మాటలు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు మొన్నే రవాణ్ణి చేసేస్తాం మొన్నడికి ఏం చేసాం తెలుసా ఏం చేశారు కాలు తీసేసాం మొన్న ఈ ఏం చేసాం తెలుసా వాడి చెవులు రెండు పీకేసాం ఈ ఏం చేసాం తెలుసా కన్ను పగల కొట్టేసాం వాళ్ళ మాటలు ఎలా ఉంటాయట ఎగతాలి ఊరాడు సెయ్యరు కొట్టినప్పుడు ఉందరే సొట్ట చొట్టసేసుకు అన్న మాట్లాడుకుంటారట వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే మీరు చూడండి ఎలా మాట్లాడుకుంటారంటే మీరు గుర్తుపెట్టుకోండి ఎగతాలు వారు చేసిన పనులను బట్టి కీడు అనుభవించిన వాడిని ఏం చేస్తారట పక్క 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 నవ్వుకుంటారట కీడును పూర్చి వాళ్ళు ఏం చేస్తారంటే మాట్లాడుకుంటారట ఎలా మాట్లాడుకుంటారంటే వాళ్ళు చేసిన కీడును కూర్చి గర్వమ్మగా మొన్న నాన్నే చేసింది ఆ నేనే నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుంది తెలుసా అలా ఉంటుంది అని చెప్పుకుంటారట ఎవరినైనా వాడికి చూపించే రిఫరెన్స్ ఏంటో తెలుసా అక్కడ లాండ్ ఆర్డర్ బ్రేక్ చేసి వాణ్ణి చంపేయడానికి కారుకులు ఎవరో తెలుసా అబ్బాయి గొడవ దిగుతున్నావు వాడిని వేసింది చెప్పు మేమే ఇలాంటి గర్వపు ప్రజానికం లేదా వాళ్ళు ఎలా ఉంటారు చెప్పిన బిఎండబ్ల్యూ ఆడి కారులో తిరుగుతారు ఎవరు చంపేసిన వాళ్ళు మనం ఎందులో తిరుగుతామని చెప్పండి ఆటో మందేటి చెప్పండి బైకు సైకిల్ ఇంకా అది గొడవ లేకపోతే అది లేకపోతే నడిచిపోతాం సీరియస్గా ఇటు దేవుని కొరకు బతుకుతున్న వాడికి మాత్రం ఎలా ఉంది వాడికి మాత్రం ఎలా ఉంది చూసారు చంపేసిన లైఫ్ బాగుంది మడ్రలు చేసిన జీవితం బాగుంది ఎమిత్సార కోపం సొసైటీగా నడిపేస్తున్న వారి జీవితాలు బాగుంది హాలీవుడ్లో దొరుకుతున్నారు ఎవరప్పుడు హీరోయిన్స్ హీరోలు దొరుకుతున్నారు ఏం నడిపిస్తున్నారు డ్రగ్ మాఫియా అన్నారు వారి లైఫ్ ఎలా ఉంది వాళ్ళ సెలబ్రిటీలు మరలా వాళ్ళు ఎలా ఉన్నారు సొసైటీలో వారు కలిగిన వ్యక్తులు జీవితాల్లో వారు ఏం చేస్తున్నారు మాదక ద్రవ్యాలు వ్యాపారాలు చేస్తున్నారు వాళ్ళ జీవితాలు బాగున్నాయి మన జీవితాలు చూసారు ఎలా ఉందో ఇంకా ఆదివారం ఆరాధనకు అనాధనంట ఉంది మనకి వాళ్ళ జీవితాలు బాగుంటాయి అనిపిస్తుంది మనకి ఆశాపద అట్నాడు ఏమన్నా చూడండి ఆకాశము తొట్టు వారి ముఖం ఎత్తిదురు వారి నాలుక భూ సంచారము చేయను ఆకాశము తొట్టు వాళ్ళు ఎలా నడుస్తారట ఇవన్నీ నేను ఎందుకు ఎవరేస్తున్నానంటే పదిహేడో వచ్చిన వరకు ఇతను బాధ మనకు తెలియకపోతే జవాబు మనకే అర్థం కాదు ఏమన్నా మాట్లాడుతున్నాడు ఆకాశం తొట్టి వాళ్ళు ఎలా ఎత్తుతారట వాళ్ళ గర్వంగా అదట రాజరికం అంటారట కానీ దేవుడు అన్నాడు గర్వం రాజరికం అంటే ఏంటి చెప్పండి లుక్ అంటే ఏంటి చెప్పండి ఇలా ఎదరు అనేసి చెప్పండి ఏంటివి నడుం కాదు ఎదరికి వచ్చేసి మళ్ళీ దాన్ని రొమ్మిడిసిని నడుపుతున్నాడు రొమ్మిడిసి నడే ముఖం ఇలా వెళ్ళిపోయి సీరియస్గా కింద ఎవరి చూడనమాట అలా సీరియస్గా అలా చూసుకుంటే వెళ్ళిపోయి అడగ వయసు అయిపోతే అద్దాలు పెట్టుకుంటే ఇలా కింద చూసి అలా కూడా దించుకుంటాం మేడం కదా అది గర్వం చూసారా అలాంటి కోటీశ్వర్లు చూసారా ఎవడైనా మాట్లాడుతున్నప్పుడు పెద్దగా అడవి కూడా చూడరు ఒక లుక్ ఎలా చేస్తారా ఏడు అన్నట్టు అనమాట పట్టించుకోరు అది గర్వం ఆసపు ఇవన్నీ చూస్తున్నానట నిజంగా మనిషి యాక్టిట్యూడ్ ఎప్పుడు మారిపోద్దంటే అంటే చెబుతున్నాడు వాడు చేసే కీడు వాడు చేస్తున్న పనులు దానికి తగిన ప్రతిఫలం రాలైనప్పుడు వాడు అనుకుంటాడు ఎంత గర్వం నెత్తికిదంటే పదవచనం వారి జనము వారి పక్షమున చేరిది మరీ విచిత్రమైన బాధాకరమైన మాట అండి ఎవరినాడు చదవండి వారి జనము వారి పక్షమున చేరును వారి జలపాలము సమృద్ధిగా చేదురు జనమంతా ఎవరికి సపోర్ట్ చేస్తారట ఎవరికే ఎగ్జాంపుల్కి రాజకీయ నాయకులు చూసుకోండి మన గొడవ జరిగింది కాల్ ఆయన గొడవ లేకుండా రాజకీయ నాయకులు నాత్లో కాల్ చేస్తే ప్రజలందరూ ఏమన్నారు తెలుసా చివరికి ఒక ఛానల్ ఉంది అది ఏమంటుందో తెలుసా ఆ ఛానల్ ఏమంటుందంటే అవునండి ఆయన రెచ్చగొట్టారు కాల్ చేశారు తప్పేటి అంటున్నారు చూసారా పబ్లిక్ సపోర్ట్ వారు అమర్స్కాలంలో రేపు జరిగింది మానభంగం జరిగింది ప్రభుత్వ అధికారులందరూ ఎవరికి సపోర్ట్ చేశారు క్షమించండి అధికారులందరూ ఎవరికి సపోర్ట్ చేశారు చెప్పండి మానభంగం చేసినాడు ఇదేంటి ఇదే విచిత్రం ప్రజలందరూ ఎవరికి సపోర్టు ఏంటి లంచాలు తీసుకున్న రాజకీయ నాయకుడికి సపోర్టు ప్రజలందరూ ఎవరికి సపోర్టు పబ్లిక్ అందరికి పబ్లిక్ అందరు ఎవరికి సపోర్ట్ చేస్తారు చెప్పండి ఇటు వీడికి కూడా ప్రజలు ఉన్నారా ఆడికి కూడా ఉన్నాడు నలుగురిని చంపేశాడు ఉన్నారు మొన్నేగా ఇలాంటి నీచమైన కార్యక్రమం చేసాడు ఆ వ్యక్తి ఎవరు అదిగో ఆ పేదింటి మీద పడిపోయి వారి ఇల్లు కూడా దోషేసుకున్నాడు కనికారం లేకుండా వాడికి కూడా సపోర్టా రౌడీ సియేటర్ల కొరకు మీరు గమనించండి రౌడీ సియూటర్ రౌడీ నాయక్ కొరకు ప్రాణం పెట్టేసి వాడికి ఫ్యాన్స్ ఉంటారు తెలుసు మళ్ళీ రౌడీ సియేటర్ ఉండాలనుకోండి సీనియర్ వాడు వాడు చుట్టూ ప్రజలు ఉంటారు వాళ్ళు సపోర్ట్ చేసేవారు అన్న కొరకు మేమేమైనా చేస్తాం ప్రాణమిచ్చేమంటాం అన్న ఇది ఒక మాఫియా ఇడికి ప్రజలేంటి ప్రజలందరూ వాడికి సపోర్ట్ ఏంటి ప్రజలందరూ ఇలాంటి వారికి సపోర్ట్ ఏంటి ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకేం అర్థం అవట్లేదు అంటున్నాడు ఎవరు నాకేం అర్థం అవట్లా దొంగలకు ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు దోసుకునే వారికి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళతో కలిసి పానీయం వాడు పోసే తాగుతున్నారు వాడు నీళ్ళు వేస్తే నీళ్ళు తాగుతున్నారు వాడు ద్రాక్షరసం వేస్తే ద్రాక్షరసం తాగుతున్నారు వాడు ఏం పడితే తింటూ బతుకుతూ వాడు పక్షాన చేరుతున్నారు నాకేం అర్థం కావట్లేదు ఈ బతుకు నాకు నచ్చలేదు వాళ్ళ పైకి అంటున్న గర్వపు మాట ఏంటంటే దేవుడు ఎట్లు తెలుసుకు మహోన్నతినికి తెలివి ఉన్నదా అని వారు అనుకుందరు వాళ్ళు అంటున్న మాట ఏంటంటే రే మే స్కెచ్ చేసామంటే దేవుడు కూడా తప్పింది అంటే దాని అర్థమైనా తెలిస్తే దేవుడు తెలివితే అట్లు లేవని మేం కానీ నీకు స్పాట్ పెట్టామో మా చేతుల్లోంచి దేవుడు కూడా నిన్ను విడిపించలేడు ఈ మాటలు వినబట్ట సొసైటీలో వినబడుతున్నాయి నేను కానీ పగబెట్టాను ఆ దేవుడు కూడా నిన్ను విడిపించలేడన్నా భారీ డైలాగులు లేవు ఉన్నాయి వాళ్ళు అంటారట ఏమని నిన్ను మా చేతుల్లోంచి ఆ దేవుడు కూడా విడిపించలేడు ఇవన్నీ తెగ చూసి మురిసిపోతాం మనం డైలాగులు వినేసి అప్పుడప్పుడు వాళ్ళు అంటున్న మాటలు అప్పుడప్పుడు వాళ్ళు ఎప్పుడు అనుకునే మాట ఏంటంటే దేవుడు ఎట్లు తెలుసుకుంటాడు ఎన్ని సంవత్సరాలు చేసాం మా మాఫియాకి ఎన్ని సంవత్సరాలు తెలుసా నలభై నలభై ఏళ్ళు దేవుడు అనేవాడు ఏమీ చేయలేకపోతే అసలు ఆ దేవుడు ఉన్నాడా ఉంటే ఆయనకి తెలివితేటలు ఉన్నాయా అందుకే మేము చెబుతున్నాం మేము నిశ్చెంతగా ఉంటాం మేము భక్తిహీనులమే ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు వీరెల్లప్పుడు నిత్యంత ఎందుకు నిత్యంత వాళ్ళకి ఎందుకు నిత్యంత చెప్పండి దేవుడు లేడు ఎవరు లేరు ఉంటే ఆయనకి తెలివితేటలు లేవు ఎందుకు ఆయనకు లేవంటే మేము చేసేది ఎవరు చూస్తున్నారు ఆ దేవుడు కూడా చూడలేదు అందుకే మేము నిశ్చయంగా ఉన్నాం మమ్మల్ని కదిపేవాడు ఎవడు లేడు సిటీస్లో పెద్ద పెద్ద సిటీస్కి మీరు వెళ్ళి గజన్ స్థలం కొనండి మీ వల్ల అవుతుందేమో అవ్వదు ఎందుకు చెప్పిన పర్మిషన్ ఇవ్వాల్సింది పోలీసులు కదా ఎవరు చెప్పండి ఆ ఏరియాకి ఒక డాన్ ఉంటాడు డాన్ అని కూడా ఆ ఏరియా ఒక రౌడీ సీటర్ ఉంటాడు డాన్ అంటే దేశానికి ఉండి ఆ రౌడీ సీటర్ పర్మిషన్ ఇస్తే అయ్యారు మరి అక్కడ సెంటు భూమి మాకు తీసుకోమంటారంటే మన భూములకు ఏమన్నా వాడు ఏమన్నా అడ్డొస్తాడు భవిష్యత్తులో ఇక్కడ ఏమైనా సిటీ సెట్ అవుద్దా ఏమన్నా డెవలప్ అవుద్దా అంటే లేదండి అదంతా పోరం భూమి అంటారు చూసారా ఆ భూమి అంటేదంటే తీసుకో అని పర్మిషన్ ఇస్తా లేదనుకోండి దాని మీద ఇంకొకటి కన్నేసాడు అనుకోండి ఆ దానికి మళ్ళీ టెంట్ వేసి అక్కడే దానికి ఒక రాట్ వేసి ఒక అబ్బాయి ఖాళీ చేసే సార్ మొన్నే సార్ ఇన్ని లక్షలు కనుకో ఖాళీ చేయి బతుకుంటే కదండి నీకు భూమి కావాలి బతికలేకపోతే అప్పుడు అనుకుంటాడు బతుకుంటే బొలిసాగుతుందా భూమి ఎందుకని వెళ్ళిపోతాడే ఎదుటి ఆడి ముందు ఎదుటి తుపాకీ పేల్చడం ఇవన్నీ సీల్ మనం చూసాంగా అయ్యగా తీస్తున్నారు తీసేవారు అది అప్పుడు చూసాగా తుపాకీ పేల్చడం ఎవడో ఒకటి ఆడిని భయపడటానికి ఈ కొట్టడం ఇవన్నీ చూస్తుంటే మనకు ఏమర్థం రాయగారు వెళ్ళిపోతాం భూమి తీసేసుకోండి ఆ పక్కన బోర్డు తీసేసుకోండి అన్నీ తీసేసుకోండి మాకు ఏమి వద్దు వాళ్ళు అట్నరు చూడండి ఇదిగో ఇట్టేవారు భక్తిహీనులు వీరెల్లప్పుడు నిత్యంత గలవారై ధన వృద్ధి చేసుకుందరు నా హృదయం ఇప్పుడు ఆశా పంట నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఇండుట వ్యర్థం నా చేతులు కడుక్కొని నిర్మలుడై ఇండుట వ్యర్థమే దినమంతయు నాకు బాధ కలుగుతున్నది నా ప్రతి ఉదయము నాకు శిక్ష వస్తున్నది ఏ వాటినడో చూడండి ఆశా ఎంత బాధపడిపోతున్నాడు చూడండి ఏ వాటిని మళ్ళీ చదువుతాడు ఒకసారి నా హృదయము నేను శుద్ధి చేసుకుని ఇండుట వ్యర్థం నా హృదయం శుద్ధి చేసుకోవడం అంటే వాళ్ళ హృదయాలన్నీ అన్యాయాలతో అక్రమాలతో అసూయులతో ఉన్నాయి వాళ్ళే బాగున్నారు హ్యాపీగా ఉన్నారు నా హృదయం మాత్రం హృదయ ఆలోచన కూడా పవిత్రంగా పెట్టుకుని నేను బతుకుతున్నాను నా లైఫ్ మాత్రం బాగాలేదు ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఈ భక్తి వేస్ట్ వ్యర్థం ఈ భక్తి నాకు ఏమీ ఉపయోగం లేదు ఈ సొసైటీలో బతికించలేని భక్తి నాకు అవసరమా అంటున్నాడు నా చేతులు కడుక్కుని నిర్మలుడైండుటా వ్యర్థం చేతులు కడుక్కోవడం అంటే ఏ పనికి మన విషయంలో చేతులు పెట్టకుండా నిజాయితీగా బతకడం నాకు ఉండాలనిపించట్లేదు నాకు బతకాలనిపించట్లేదు అందుకే నేను బ్రతకడం ఈ భక్తికి ఉండడం వ్యర్థం ప్రతిరోజు నాకు ఎలా ఉందంటే బాధగా ఉంది ప్రతి ఉదయం నాకు సిక్స్ వస్తున్నట్టుంది నాకు ఉదయాన్నే మెలకు వచ్చేస్తుంది నాకు ఉదయాన్నే బాధ కలుగుతుంది ప్రతిరోజు నాకు పనిష్మెంట్లో ఉంది ఎందుకు చెప్పినా నా ముందు భక్తిహీనులు జర్జాగా తిరుగుతున్నారు నా లైఫ్ మాత్రం నాకు ఏమీ అర్థం అవట్లేదు దేవా నాకు ఈ లైఫ్ వద్దనిపిస్తుంది బాగా కష్టాలైపోయాయి అనుకోండి నోటండి వచ్చే మాట ఏంటో చెప్పిన మాట మాటే ఏమన్నాడు వద్దు బ్రవ నాకు ఈ భక్తి ఏమీ వద్దన్నట్టుగానే మాట్లాడుతున్నాడు ఆయన ఎక్స్పీరియన్స్ రాస్తున్నాడు చూడండి వద్దు మనకు కూడా అనిపిస్తుంది చూడండి బ్రదర్ ఈరోజు మీరు చర్చకి రాలేదంటే ఎందుకు రాలేదంటే ఏం చెప్తారు చెప్పండి కష్టాలు అలా ఉన్నాయి మరి రావాలనిపించలేదంటే అంటే ఇక దేవుడి దగ్గరికి వెళ్ళినా ఏమో దొరికేది ఏమీ లేదని అర్థం ఎందుకు మీరు రాలేదు ఎందుకు రావడం లేదంటే ఇంట్లో బాగాలేదండి ఏం రమ్మంటారు చెప్పండి ఇప్పుడు అక్కడికి వచ్చి మేము ఏదో నాలుగు పాటలు పాడి వాక్యాలు వింటే మా సమస్యలు పోతాయా ఏంటి అంట అందుకప్పుడప్పుడు సొసైటీలో ఒక మాట ఏమో అబ్బాయి ఈ లోకంలో బతకాలంటే నీతి నిజాయితీ అంటే కుదరదు ఆ మాత్రం ఉండాలట ఏంటది అబద్ధాలు ఆడాలి అన్యాయం చేయాలి తిరగబడాలి కీడుకు ప్రతి కీడు చేయాలి ఇలా అయితేనే ఈ లోకంలో మనం బతకాలి అప్పుడు అనిపిస్తుంది నిజమేనా అనిపిస్తుంది అనిపించదా చెప్పండి మనకి ఎంత అన్యాయం జరుగుతున్నప్పుడు బయట నుంచి మన ఇంట్లో నుంచి ఎక్కడో దగ్గర నుంచి మనకు వినబడతాయి మన స్నేహితుల నుంచో ఏదోలో మనకు వినబడతాయి ఎప్పుడు నీతి బైబులు దేవుడు దేవుడు విశ్వాసం అబద్ధాలు ఆడకూడదు ఎలా నువ్వు ఇలా మణివేసి కూర్చుంటే బతకగాలనుకుంటున్నావా బతకనేస్తారా కొట్టావు ఈ సొసైటీ మాటకు మాట దెబ్బకు దెబ్బ కీడుకు కీడు చేయకపోతే ఈ సొసైటీ నిన్ను బతకనివద్ద ఫిలాసఫీ మనకెనబడుతున్నప్పుడు మన విశ్వాసం ఏమైపోవాలి అప్పుడే ఆసాపు అడుగులట అంచుకుపోయేయట ఈ సొసైటీతో ఆయన చూసుకున్నప్పుడు ఆసాపు అడుగులు తడబడిపోయేయట అడుగుకుపోయేట అంచుకుపోయేట ఇక ఉండాలనిపించట్లేదట ఏం సాధించను అందుకే నెక్స్ట్ జనరేషన్కి నేను ఏం చెప్పను పదిహేను వచ్చి ఇలాగ ముచ్చటింతున్న నేను అనుకునే వాళ్ళ నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడు నీ కుమారులు అంటే నెక్స్ట్ జనరేషన్ రాబోతుంది నా హృదయంలో ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి నా ముందున్న వారిని భక్తి కొండమని చెబితే నేను మోసం చేసిన అవుతున్నాను నాకే భక్తి అంటే అర్థం అవ్వట్లేదు నాకే విశ్వాసం ఏంటో సరిగ్గా చూడలేకపోతున్నాను నాకే నువ్వు సమాధానం ఇవ్వట్లేదు వీళ్ళందరిని అన్ని మానేసి కూర్చుండ్రా దేవుని దగ్గర నేను చెబితే వాళ్ళ లైఫ్ నేను ఏం చేసినట్టు అవుతాను తెలుసా మోసం చేసిన అలా అని పొండ్రా ఇష్టం వచ్చినట్టు బ్రతకండి అని అనలేను కనీసం వాల్యూస్ ఉన్నాయి నాకు అని అనలేను వదిలేలేను వదిలేను అని దేవుడు దేవుడు బైబుల్ బైబుల్ని అని అలాగూ అనలేను ఎందుకంటే ఏముందని నాకు జవాబు లేని భక్తిని వారికి నేర్పించను నాకేం అర్థం అవట్లేదు ప్రభావా నాకు అర్థం అవ్వట్లేదు నీ కుమారుల్ని అంటే నీ మాటలు చెప్పి నీ కొరకు నడిపించేవారికి ఏం చెప్పి నేను నడిపించను మోసం చెప్పనా ఈ మాట చెప్పమంటావా ప్రభువా ఒరే దేవుడిని నమ్ముకుండ్రా ఆయన సమాధానం ఇవ్వడని చెప్పనా ఏం చెప్పండి నేను ఒరే దేవుడిని నమ్ముకుండ్రా మీకు రోగాలు వస్తాయని చెప్పనా ఒరే దేవుడిని నమ్ముకుండ్రా మీకు కష్టాలు వస్తాయని చెప్పనా ఏం చెప్పి వాళ్ళని మోసం నేను కష్టాలు వస్తాయంటే ఎవరు రాడు రోగాలు వస్తాయంటే ఎవడు రాడు దేవుని నమ్ముకుంటే ఇబ్బందులు వస్తాయంటే ఎవరు రారు మరి నేను చేయను మోసం పోచ్చా రోగాలు పోతే రండి అనాలే ఇంకేమన్నా లేస్తులు వస్తే రండి ఇలా మోసం చేయమంటా ఏం చెప్పను నేను వాళ్ళు అందుకే నాకు అర్థమైపోయింది దీన్ని తెలుసుకుల వాళ్ళని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారంతమును గుచ్చి ధ్యానించి వరకు ఆ సంగతి నాకు ఆయాస ఉండే నువ్వు ఏంటట నలిగిపోతున్నాడండి ఎవరు చెప్పండి ప్రశాంతంగా ప్రశాంతంగా పోయి ఏ ఏజెన్సీ ఏరియాలోనో సెలయేర్ల దగ్గర కూర్చొని రాస్తున్న పాట కదా చాలామంది పాటలు ఎలా రాస్తారట ఎలా రాస్తారు ఒక ఆడది మగది పక్షులు రెండు అలా ఎగిరిపోతున్నప్పుడు అప్పుడు వచ్చింది నాకు గీతం ఏమని ఎంత అమృతమైన జంట పక్షుల వల్లే శిలక గోరింకుల వల్లే ఇంక పాట అదిరిపోద్ది అనమాట ఇంకా ఆడ ఫీలింగ్ అంతా బిట్టలు చూసి రాసేస్తుంటారు ఈవిడికి ఎవరో ఏ పక్షి ఉందండి వెనకాల రచయితకి ఆ పక్షిని ఊహించుకుని ఈ పక్షిని చూసి మ్యాక్సిమం మీరు పాటలు చూడండి ఎవరు చుట్టూ తిరుగుతాయి చెప్పండి బిట్టల చుట్టే తిరుగుతాయి మీరు కావాలంటే చూడండి వాళ్ళ చుట్టే పక్షుల చుట్టు పెట్టల చుట్టు సెలయేర్ల చుట్టు ఇదే పాట నిండు చంద్రుడు చెప్పండి మండిపోయి సూర్యుడు అని ఎవరు రాయడు ఎప్పుడో వినబడుతుంది ఫీలింగ్స్ బాగున్నప్పుడు పాటలు వస్తాయి కానీ ఆశాపు రాస్తున్నాడు ఒడదుడుకుల మధ్య ఉక్కుబిక్కు బిక్కిరైపోయి లైఫ్లో ఇంట్లో సొసైటీలో అన్ని విధాలుగా నలిగిపోయి 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 ఆంతర్యం నిద్ర పట్టనివ్వకుండా ఎవ్రీడే ఆయన లైఫ్ ఎలా ఉందంటే పెద్ద పనిష్మెంట్లో ఉంది రోజు వస్తుందంటే నచ్చలేదట ఈ డే నాకు నచ్చలేదు గుడ్ మార్నింగ్ అనమాట అండట ఎవరు ఎవరు చెప్పను ఆసప్ ఏం గుడ్ మార్నింగ్ అయ్యా అంటాడు సొసైటీలో ఎక్కడుంది గుడ్డు ఏముంది ఎక్కడ కనబడుతుంది ఏముంది సొసైటీలో మంచి అన్నది లేనప్పుడు ఎలా నాకు నచ్చలేదు లైఫ్ అన్నాడు అలా అంటప్పుడు ఏమని బోధించును ఏమని నమ్మించును ఏమని మాట్లాడను అలా అని వీరిని గాలికి నేను వదిలేను ఈ ఆంతర్యంలో ఉన్న ప్రశ్న నాకు నిద్ర రాకుండా చేస్తుంది కనుక ఈసారి నేను దేవాలయానికి పోయినప్పుడు పాటలు పాడడానికి పోను మరి ఉంది వారి అంతం ఎలా ఉంటుందో ధ్యానించడానికి దేవుని సన్నిధికి ఎలా నాకు ఆన్సర్ కావాలి ఏదో నాలుగు పాటలు పాడేసి నేను కూడా ఆరాధన చేసేసి నేను రానిక ఈసారి నేను పోయేది పాట పాడడానికి కాదు మందిరానికి మరి నా ప్రశ్నలకు సమాధానం కావాలి ధ్యానిస్తాను అంటున్నాడు చూడండి నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారంతమును వచ్చి ధ్యానించి వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉన్నది ఆయాసకరము కంటే అసలు ఆయన కంఫర్ట్గా ఉండలేకపోతున్నాడట మీరు చూడండి కావాలంటే మనలకి అన్యాయం చేసిన వారు మన మీద లేనిపోని కష్టాలు కలగ చేసిన వాడు ఎమ్మెల్యే అయిపోయాడు అనుకోండి మనకి ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది నిద్ర రాదండి మనకి సొసైటీలో దేవుని కొరకు బ్రతికిన వాడికి దేవుని కొరకు బ్రతికిన వాడికి కంపారిజన్ ఎలా ఉంటుందో తెలుసా ఈసారి ఎలక్షన్కి బ్రదర్ సోమరాజు గారు మీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తున్నాం అనగానే దేవుడు ఎంత కరుణించాడు అనుకుంటాడా నాకు అనుకుంటాడా చెప్పు ఏం ఈ సొసైటీలో సోమరాజు గారిని అలా అనుకుంటా పక్క వెళ్ళి ఇంకొక ఆయన్ని ఆయనకి ఎమ్మెల్యే సోమరాజు గారికి ఈరోజుగా ఉన్న వారికి ఎమ్మెల్యే సీట్ వచ్చిందంటే ఇంక నిద్ర వస్తుందా ఈ ఎమ్మెల్యే ఇప్పటికే నన్ను పడుకునేవలేదు ఇప్పుడు ఆడ ఎమ్మెల్యే అయ్యాడంటే నా సిమెంట్ రోడ్డు మీద కూడా వాడు నన్ను నడవని వాడు చూసారు కొన్ని ఏరియాలో సిమెంట్ రోడ్లు వేసినప్పుడు అక్కడ వరకు వేస్తారు అక్కడి నుంచి వేరు ఏ ఆయన ఎమ్మెల్యే గారికి నచ్చడట ఎక్కడెందుకు రోడ్డు పడలేదు అక్కడ ఎందుకు రోడ్డు అంటే పంచాయతీ వాళ్ళకి వాళ్ళకి గొడవలు ఉన్నాయట అధికారం ఉంటే మనుషుల్ని కబడ్డీ ఆడేస్తారు అప్పుడు అంటున్నాడు అందుకే ఈ సొసైటీ ఏం జరుగుతుందో నాకు కనబడాలి ఏమవుతుందో నాకు తెలియాలి వారు అంత మెలా ఉంటుందో భక్తిహీనులు అంత మెలా ఉంటుందో నాకు తెలియాలి భక్తుడిగా నా అంత మెలా ఉందో నాకు తెలుసు వాళ్ళంతా ఎలా ఉంటుందో నేను చూడాలి ఒకటి నుండి పదిహేడు వరకు ఉన్న వచనాలు ఏంటో చెప్పనా ఆసాపు యొక్క ప్రశ్నలు మొదటి వచ్చిన నుంచి పదిహేడు వచ్చిన వరకు ఉన్నది ఏంటంటే ఆసాపు యొక్క ఆందోళన ఆయన ఆంతర్యంలో ఉన్న ఆవేదన ఆయాసం పదిహేడు వరకు మనకు కనబడుతుంది పద్దెనిమిది నిశ్చయముగా నిత్యముగా నీవు వారిని కాలుజారు చోటునే వారు నశించినట్లు వారిని పడవేల్చున్నావు క్షణమాత్రములోనే వారు పాడైపోదురు మహాభయము చేత వారు కడముట్ట నశించదురు మేలుకొనిన వారు తాను కన్న కల మరిచిపోనట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతు ఏమని రాస్తున్నాడు చూడండి చూద్దాం పద్దెనిమిది వచ్చిన నిత్యముగా వారు కాలు జారు చోటనే ఉంచావు ఇమేజ్ చూడండి ఒక ఇమేజ్ దీపాలు ఆరిపేసినట్టు మీ ఇద్దరు కొంచెం పద్దెనిమిది వచ్చిన నిత్యముగా నీవుని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు వారు నశించినట్లు వారిని పడవేయచ్చున్నావు కాలు జారే చోటు వాడికి ఎలా ఉంటుంది తెలుసా మనం చూసే కోణంలో నుంచి వాళ్ళని చూడకు దేవుని కోణంలోంచి వాళ్ళని చూడాలట మందిరానికి పోయి ధ్యానించినప్పుడు కొన్ని సంగతులు ఆస్వాభకు అర్థమయ్యాయట ఏమనంటే డేంజర్లో ఉన్నది నేను కాదు మరెవరు వాడట చావంచు నిలబడి ఏం దాగుతుండట దాసరథం దాగుతుండట మనం అనుకుంటాం అది సెల్ఫీ అనుకుంటాం మనం కనబడింది ఏంటి సెల్ఫీ ఎంత బాగా ఇచ్చారంటే పాదాల కింద ఉన్నది ఏంటో తెలుసా చెప్పండి ప్రమాదం ఎగ్జాంపుల్ వాళ్ళు ఎవరో నాకు తెలీదు ఎగ్జాంపుల్కి నెక్స్ట్ ఇమేజ్ నెక్స్ట్ ఇమేజ్ మీరు ఇంకా చూడండి సెల్ఫీ సెల్ఫీ అంటే చెప్పుకోవడమే గర్వంగా సెల్ఫీ అనగానే చూస్తాం మనం బాగుంది భలే ఉంది అనుకుంటాం తెలియంది ఏంటో చెప్పినా వాళ్ళు ఉన్నది ఎక్కడ చెప్పండి జారో గోడ మీద అటు అడుగుపడిన ఇటు అడుగుపడిన వాడు పోయేది ఎక్కడికో చెప్పినా నాశనానికి పోతారట వాడు కాస్తుందని ఎంజాయ్ చేస్తున్నాడు వాడు ఎక్కడుండి ఎంజాయ్ చేస్తాడు తెలుసా చాలా మీద ఉన్నాడు వాడికి తెలియదు ఆ విషయం వాళ్ళు సెల్ఫీ దిగుతున్నాం అనుకుంటున్నారు వాళ్ళకి తెలియదు అని చెప్పినా అక్కడి నుంచి పడ్డారో మొక్కలు కూడా దొరక నెక్స్ట్ నెక్స్ట్ ఇమేజ్ ఇంకా కార్టూన్ ఇమేజ్ ఉంటుంది చూడండి ఇది చూడండి విండి వాడు సూటు కేసి పెట్టి ఎక్కడ కూర్చున్నాడు జాగ్రత్తగా చూడటం అది తెలుసా మీకు డబ్బు సూటికేసి పెట్టుకుని ఎక్కడ కూర్చున్నాడు వాడు కింద ఒకడు నరికడానికి రెడీగా ఉన్నాడు ఏంటది లాగిబెట్టి కట్టిన తాడు అది కాని ఒక్కసారి నరికేసాడు నరికేసేవాడు రెడీగా ఉన్నాడు వాడు కూర్చున్నాడు అనుకుంటున్నాడు సూటికేసి ఉంది డబ్బు ఉంది సూటు ఉంది అన్నీ ఉన్నాయి అనుకుంటున్నాడు ఒక్కసారి ఆ ప్రమాదం అంచు అలా తిగిందో ఆ బిల్డింగ్ అవతలకు పోతు చూసారు కనబడ్డక ధన సమృద్ధిని బట్టి పేరు ప్రఖ్యాతులను బట్టి మరణాన్ని కూడా విచిత్ర విచిత్రంగా మాట్లాడుకునే హీరోస్ అని మాట్లాడుకునేవారు ఎక్కడున్నాడని ఆశాపకు అర్థమైందో తెలుసా దేవా ఇప్పటివరకు నాకు కనుదుతో నేను చూస్తున్నాను నాకు అర్థం అవ్వలేదు ఇప్పుడు నాకు అర్థమవుతుంది డేంజర్ జోన్లో ఉన్నది మేం కాదు ఎవరు వాళ్ళు వాళ్ళు ఏమవుతారంటే దేవుడు గద్దిస్తాడు 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 హఠాత్తుగా ఒక్కసారే చంపేస్తాడు వాళ్ళని అది నిన్న మొన్నదాకా బాణ తిరిగేడండి ఏమైందంటే పోయాడు ఏమైంది చచ్చిపోయాడు దారుణంగా మరి ఆయనకి అంత డబ్బు ఉంది ఉన్నాయి అవుదిక పోయాడుకా పేరు లేదు డబ్బు పోయిందిక ప్రమాదపు అంచున సుఖపడేవారు ఉన్నారట నెక్స్ట్ ఇంకేమైనా ఇమేజ్లు ఉంటే చూపించండి చూడండి అదిగో మనకు చాలా జనబలం ఉన్నారు వాళ్ళందరూ ఏమనుకుంటున్నారట జనబలం వాళ్ళు అనుకుంటారట వాడేసే పానీయాలు తాగుతారట వాడిచ్చే డబ్బు దా డబ్బులు చూస్తారట అన్నీ చూసి నాకు జనాభా ఉన్నారనుకుంటారట కానీ మనకు తెలియదు ఏంటో చెప్పినా వాడు మనం లాగబెట్టి ఉంచుతున్నాడు ఎక్కడికి గోతులోకి చూసారు మీకు అర్థమవుతుందా ఏంటి వాడిని లాగేది ఎక్కడికి దాన్ని ఏమంటారో పక్షులను కొట్టేది ఆ లాంగ్వేజ్ వద్దు మనది ఎక్కడది ఒడిసీలు సార్వత్రికంగా కొన్ని పదాలు కొన్ని ప్రాంతాలకి పనిచేయవు లైవ్ చూస్తున్నారుగా వాడిని ఎక్కడ చూడ ఒడిసెలకు పెట్టి వాళ్ళు లాగుతున్నారు లాగుతున్నారు వాడు అనుకుంటున్నాడు సుఖంగా వేయాలనుకుంటున్నాడు ఊయాల చూసారు ఊగుతారు గాలి బాగేస్తుంది అనుకుంటాడు గాలి వేస్తుంది ఎక్కడ కిందకు పోతుంటే ఎంత సల్లగొని తింటాం అనుకుంటాడు పోతాడు అయిపోతాడు దేవుడు చెప్తున్నాడు ఆసఫీసార్జుకుడు నా మందిరానికి వచ్చావుగా పాటలు పాడుతున్నావుగా ఈ పాటల పక్కనట్టుగా ఒకసేపు కొంతసేపు ధ్యానించు ఆయన ధ్యానించినప్పుడు ఆయనకి అర్థమైంది ఏంటంటే పద్దెనిమిది నిత్యముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచావు వారు నశించినట్లు వారిని పడవేచున్నాం ఏం చేయట్టు దేవుడు జస్ట్ అలా అలా టచ్ చేస్తే వాళ్ళు పడిపోతారట మనం అనుకుంటాం మనం పడిపోతున్నాం అనుకుంటాం కానీ దేవుడు జస్ట్ అలా అంటే కనబడకుండా మీరు చూసారా పెద్ద పెద్ద సెలబ్రిటీలు కొడుకులు ఎలా చచ్చిపోతారు తెలుసా అమాయకంగా ఎక్కడో హైవే మీద యాక్సిడెంట్లో చచ్చిపోతారు కార్ ఎంత తెలుసా ఐదు కోట్లు ఎక్కడ చచ్చిపోయాడు కరెంటు ఫోన్ గుద్ది చచ్చిపోయాడు అంతే చూసారా ఈ వార్తలు మీరు చూసారా ఎలా చచ్చిపోయాడండి ఏంటంటే రాత్రి అక్కడ రెస్టారెంట్కి వెళ్ళారట అదేదో తిన్నారట ఏమైందట గుండు పట్టే చచ్చిపోయారు ఏటా ఎమ్మెల్యే గారు అబ్బాయి ఏమైందంటే ఇంకంతేగా ఏమవుతుందో మనకు అర్థం ఒకసారి దేవుని దృష్టికోణని చూడండి వాళ్ళ పరిస్థితి చేయి జారిపోయారో వాళ్ళ కాపాడేది ఎవరు లేరట అప్పుడు అంటున్నాడు చూడండి నా హృదయము మచ్చరపడింది నా అంతరంద్రియముల్లో నేను వ్యాఖ్యలు పడుతుంది ఎవరిని చూసి నా హృదయం వాళ్ళని చూసి వాళ్ళ డబ్బును చూసి వాళ్ళ పేరుని చూసి వాళ్ళ పరిస్థితులు చూసి వాళ్ళని చూసి నేను మచ్చర పడిపోయాను నా అంతరంగంలో నేను వ్యాఖ్యలు పడుతుని మనోవేదనకు గురైపోయాను నేను తెలివి లేని పశుప్రాయుణయితీ దేవానీ సన్నిధికి వచ్చి సొసైటీని నీ కళ్లద్దాల్లోంచి చూసేంతవరకు నా మైండ్ సెట్ ఎలా ఉందంటే లేని పశువుల నేను ఆలోచిస్తున్నాను అసలు నా మైండ్ పని చేయలేదు ప్రభా వాళ్ళని చూసి నేను విశ్వాసం పోగొట్టుకోవడం ఏంటి అసలు నేను చూడాల్సింది నీ కల్లబ్దాల్లో నుంచి వాటిని చూస్తే అసలు పశువులు లాంటి జీవితాలు ఎవరో తెలుసా వాళ్ళవే వాళ్ళని చూసి నేను పశువులు ఆలోచిస్తున్నాను జ్ఞానం లేని జీవుల నా జ్ఞానం నీ పరిశుద్ధ స్థలంలో ఏమిటి సొసైటీ అని చూస్తే నాకు అర్థమవుతుంది పశువుల నేను ఆలోచించాను నా ప్రశ్నలన్నీ గాలి ప్రశ్నలని నాకు అర్థమయ్యే ప్రవ ఇంకా అంటున్నట్టు నేను తెలివి లేని పశు నీ సన్నిధిని మృగం వంటి వాడినైతిని అయినను నేను ఎల్లప్పుడూనూ నీ వద్ద ఎంత బాగుందో చూడండి మాట వాళ్ళు ఎలా ఉన్నారు చూడండి పద్దెనిమిది రోజుల్లో నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచావు ఇరవై నాలుగు ఇరవై మూడులో నేను ఎల్లప్పుడూ నీ వద్దే ఉన్నాను వాళ్ళ లైఫ్ ఎక్కడుందో తెలుసా డేంజర్ జోన్లో ఉంది నేను ఎక్కడున్నాను తెలుసా నీ దగ్గర ఉన్నాను విశ్వాసి అవిశ్వాసికి తేడా ఏంటంటే వాళ్ళ లోకంలో బాగుంటారు వాళ్ళ జీవితాలు ఎక్కడున్నాయో తెలుసా ప్రమాదపు అంచునున్నాయి విశ్వాసం ఎక్కడున్నాడో తెలుసా దేవుని శాస్త్రంలో ఉన్నాడు ఆ సబ్బుకి బాగా అర్థమవుతుంది దేవా నేను నీ దగ్గర ఉన్నాను వాళ్ళేం జీవితం బ్రవ బతుకుతారు చస్తారు చచ్చిపోయిన తర్వాత మరలా నరకానికి చారిపోతారు నా లైఫ్ ఏంటో నాకు అర్థమవుతుంది ఎంత బాగుంటున్నాడు చూడండి నా కుడి చేయి నువ్వు పట్టుకొని ఉన్నావు నీ ఆలోచన చేత నన్ను నడిపించదు తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు ఎంత బాగుందో చూడండి ఇది క్రైస్తవ విశ్వాసానికి ఏమన్నా తక్కువైందని వాడుతున్న పదాలు లేదు ఒక విశ్వాస జీవితం వచ్చినాలో చెప్తున్నాడు చూడండి నేను ఎల్లప్పుడూ నేను నమ్ముకొని ఉన్నాను నీవు నా చేయి పట్టుకున్నావు ఎలా నడవాలో ఆలోచన చెప్పి నన్ను నడిపిస్తున్నావు నా లైఫ్ ముగింపు ఏంటో తెలుసా అక్కడితో నన్ను వదిలేవు నీ నిత్యత్వానికి నన్ను తీసుకెళ్ళిపోతావు ఇదే సీన్లోనికి భక్తిహీలని తీసుకురండి దేవుడు వారిని ఎల్లప్పుడు ఆయన దగ్గర ఉంచుకోలేదు ఈ జోన్లోకి వారిని తీసుకురండి వాళ్ళు దేవుని దగ్గర లేరు వారికి దేవుని సహాయం లేదు వారికి దేవుడు ఆలోచన లేవు తర్వాత వారు మహిమలోనికి వెళ్ళరు మరి ఎక్కడికి వెళ్తారు నరకానికి పోతారు అదేం పొద్దుకండి ఒకసారి మీరు ఆలోచించండి భక్తులుగా జీవితంలో దేవుడు లేడు వారి సంపాదనలో దేవుడు లేడు చచ్చిన తర్వాత కూడా దేవుడు లేడు విశ్వాస జీవితంలో భూమి మీద దేవుడు ఉన్నాడు చనిపోయిన తర్వాత కూడా దేవుడు ఉన్నాడు ఏ జీవితం బాగుంది ఏది దరిద్రపు జీవితం ఏది మహిమ జీవితం ఏమున్నా లేకపోయినా కీర్తనకారుడు అన్నాడు నువ్వు ఉంటే నాకు చాలు వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి నాకు నువ్వు దేవా వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి దేవా ఆకాశం అందు నువ్వు నాకు ఉన్నావు మంచి మాట అన్నాడు నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు ఏది నాకు అక్కర్లేదు ఈ మాట చదువుకోవడానికి బాగుంది ఇది మన లైఫ్కి అప్లై చేసుకోగలమని చెప్పండి మనం ఇంట్లోకి వెళ్ళి బీరువా ఓపెన్ చేసి బంగారం మీద ఎలాగెట్టి ఈ డైలాగ్ చెప్పండి ఇప్పుడు నీవు నాకుండగా ఇది ఏది నాకు అక్కర్లే అనగలవా తూచీది లేదు ఇక్కడ అంట నీకు ఇష్టమైనవి లోకంలో ఏవైతున్నావు వాటి మీద చేయిబెట్టి దేవా ఈ లోకంలో ఏదైనా నువ్వు ఉండగా నాకు ఇది అవసరం లేదని అనగలవా అలానే బంగారం కొనుక్కోద్దు అని అట్లా కానీ దేవునికన్నా ఇంపార్టెంట్ దానికి ఇవ్వకండి బట్టలు వేసుకోద్దని దేవుడు చెప్పట్లేదు దేవునికన్నా ఎక్కువ విలువన ఇవ్వకండి ఏ వస్తువుకి ఏది అవసరం లేదు ఆశపట్టినాడు ఏమీ వద్దు నాకు ఏమి వద్దు వాళ్ళని చూసి పడ్డాను వాళ్ళ లైఫ్ బాగుందని ఇప్పుడు నాకు అర్థమవుతుంది బాగున్నవారు వాళ్ళు కాదు నేను నా జీవితంలో కష్టాలు ఉండొచ్చు కానీ నువ్వు ఉన్నావు నాకు నా జీవితంలో లేముండొచ్చు కానీ నువ్వు ఉన్నావు నాకు నా జీవితంలో కన్నీరు కానీ నువ్వు ఉన్నావు నాకు చివరికి ఆశప దేవా ఎక్కడే కాదు నేను చచ్చిపోయిన తర్వాత నీ మహిమలో కూడా నన్ను ఉంచుకుంటా ఇంతకన్నా భాగ్యమైన జీవితం నాకు ఏముందంటున్నాడు చూడండి వారెవ్వ అనిపిస్తుందండి కీర్తన కిందికి నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయానికి ఆశ్రయదుర్గము దుర్గము ఉన్నాడు ఎంత బాగా చెప్తున్నాడు చూడండి నిత్యముగా ఆయన హృదయానికి ఎలా ఉన్నాడట ఆశ్రయ గుణ నిత్యముగా దేవుడు నాకు ఆశ్రయ దుర్గం దేనికి హృదయానికి ఓ పదాలు వాడాడు చూడండి అక్కడ మరలా చదువుతా కూడా ఒకసారి నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గము స్వాస్థ్యమునై ఉన్నాడు నిన్ను విసర్జించిన వారిని ఏమంటున్నాడు చూడండి ఏదైతే డైరెక్ట్గా విశ్వాసకు తెలియలేదు తెలుస్తున్నాడు చూడండి నా శరీరము నా హృదయము నశించిపోయినను దేవుడు నిత్యము నా హృదయానికి ఆశ్రయ దుర్గముగా స్వాస్థ్యమై ఉన్నట్టు చర్మమంతా పాడైపోయినా చర్మం మనల్ని భయపెట్టదు మనల్ని భయపెట్టేది ఏంటి చెప్పండి హృదయం హృదయం స్ట్రాంగ్గా ఉందనుకోండి బయట ఎన్ని జరిగిపోయినా పెద్ద బెదిరిపో మనం విశ్వాసిక గుర్తు ఏంటంటే సిస్టర్ మీరు ఎలా ఉండగలుగుతున్నారు మీకు క్యాన్సర్ వచ్చిందంటే ఆవిడ అంటది నాకు క్యాన్సర్ వచ్చినా పెద్ద భయం అనిపించట్లేదు ఎందుకు ఆ హృదయానికి ఎవరు ధైర్యం చెబుతున్నారు దేవుడు కొన్నిసార్లు మీరు చూడండి ఎలా ఎలా ఈ రోగాన్ని భరించగలుగుతున్నారు ఎలా ఈ కష్టాలు మీరు భరించగలుగుతున్నారంటే ఆ హృదయానికి కావలెవరంటే దేవుడు హృదయానికి ధైర్యం డబ్బు ఇవ్వగలదా చెప్పండి హృదయానికి ధైర్యం పేరు ప్రఖ్యాతులు ఇవ్వగలవా చెప్పండి హృదయానికి ఏది ధైర్యం ఇవ్వగలదు దేవుడు తప్ప ఆశ నాకు నాకేం అవసరం లేదు నా హృదయంలో ధైర్యం ఉంటే చాలు విశ్వాసులు నిజమైన ప్రార్థనలు ఏం కోరుకుంటారు చెప్పినా కష్టాలు తీసే కన్నీళ్ళు తీసే అవి తీసి ఇవి ఏం అడగరు వాళ్ళు దేవా నా గుండెల్లో ధైర్యాన్ని చాలు ఈ శ్రమలను జయించే శక్తిని నాకు ఇవి చాలు నా ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కొనే భక్తిని నా గుండెలో నింపు చాలు హసపద అన్నాడు ఏం జరిగిపోయినా చివరికి నా శరీరమే నశించిపోయినా ఏమైపోయినా నా శ్వాస్యము నువ్వే నా హృదయాన్ని కాపాడేది నువ్వే నువ్వెక్కడున్నావు తెలుసా ఆకాశం అందు వీళ్ళ హృదయాలు ఎక్కడున్నా తెలుసా ఆకాశం వైపు చూసిన గర్వం మీద ఉన్నాయి నా కన్నులు ఎక్కడ చూస్తున్నా తెలుసా నీ వైపు చూస్తున్నాయి వాళ్ళ గర్వంతో పైకి చూస్తే ఈసారి నేను విశ్వాసంతో నీ వైపు చూస్తాను ఎంత బాగుందండి కీర్తన నెక్స్ట్ అంటున్నాడు ముగించుకుని నిన్ను విసర్జించిన వారు నశించదు నిన్ను విడిచి వ్యభిచరించిన వారందరిని నీవు సమహరించదు వ్యభిచరించిన వారంటే అన్ని విధాలుగా వ్యభిచరించారు విగ్రహాలతో వ్యభిచరించారు అన్యరాజులతో వ్యభిచరించారు వ్యక్తులతో వ్యభిచరించారు నిన్ను వ్యభిచరించి వ్యభిచారంలో సుఖముందా అనుకున్న వారందరూ చస్తారు ప్రభువా నాకున్న సంతోషం వల్ల ఒకే ఒక్కటి విగ్రహాల దగ్గర కానీ అన్యరాజుల దగ్గర కానీ ఇంకా వ్యక్తుల దగ్గర కానీ నేను సుఖాన్ని కోరుకోలేదు నాకు దొరికేదల్లా ఒకే ఒక్కటి నీ దగ్గరే నాకు మిక్కిలే సంతోషం నాకైతే దేవుని పొందు ధన్యకరము నీ సర్వకార్యములను నేను తెలియచేయనట్లు నేను ప్రభు అయిన యహోవా శరణజొచ్చి నన్ను ఏమంటారు చూడండి నాకైతే దేవుని పొందు ధన్యకరం ఆసాపు నీకు ఏమన్నా డిసీజ్ వచ్చిందా నో ప్రాబ్లం ఐఎమ్ ఫైన్ అంటాడట నాకేమైనా పర్లే రోగం వచ్చినా నేను బాగానే ఉన్నా నీకందరిలా నీ లైఫ్ ఉండలేదు ఆసపు అంటే పర్లేదు బాగానే ఉన్నాను అంటాడట నీ జీవితం చింతరవంతర అయిపోయేలా ఉంది ఆసాపు నీ పరిస్థితి ఏంటి రోజు రోజుకి ఇలా దిగజారిపోతుంది గర్విష్ఠలేని నేయాలని చూస్తున్నారు నీ పరిస్థితి ఏంటంటే నో ప్రాబ్లం ఐఎమ్ ఫైన్ అంటున్నాడు బాగున్నా నేను బాగానే ఉన్నా ఏముంది నీ జీవితంలో నువ్వు ఎంజాయ్ చేయడానికంటే ఒక మాట అన్నాడు చూడండి సర్వ నీ సర్వ కార్యములను నేను తెలియజేయనట్లు మరి ఏంటి నీకు సంతోషం అంటే ఏమి లేదు ఆయన చేసిన కార్యాలను సువార్తగా అలా చెప్పుకుంటూ బతికేస్తూ బతికేస్తూ నా లైఫ్ అలా నువ్వేం చేస్తున్నావు నీ ఇచ్చాలో నాకు అన్నాడు నాకు పెద్దగా ఏం అవసరం లేదు ఆయన చేసిన కార్యాలు సువార్త కార్యాలు ఆయన కుమారుడు చేసిన గొప్ప ఘన కార్యాలు కూర్చి నేను చెప్పుకుంటూ బతికేసి చచ్చిపోతాను ఎంతకన్నా ధన్యకరమైన జీవితం నాకు లేదు ధన్యత డబ్బు పెరిగితే లేదు ధన్యత పేరు పెరిగితే లేదు ధన్యత ఏ వాటిల్లో లేదు ధన్యత ఎక్కడ ఉందంటే ఆయన కూర్చి చెప్పుకుంటూ తిరగడంలో ధన్యత ఉంది ఎందుకు రా బైబిల్ భుజాల మీద వేసి తిరుగుతారంటే ధన్యత పిచ్చి మనం వాడికి ఎలా కనబడతాం చెప్పండి ఇర్రోళ్ళ కనపడతాం నిజానికి మనం ఎర్రివారు ఎవరు కనబడతారో తెలుసా మనకి లోకంలో సెలబ్రిటీలు రాజకీయ నాయకులు రంగులు పొంగులు మధ్య జరుగుతున్న వారందరూ మనకు ఎలా కనబడతారో తెలుసా చా వంచులు ఉన్నారా మీరు అని మనకు కనబడుతుంది వారి దృష్టికి మనం ఎర్రవారు మన దృష్టికి వారు ఎర్రవారు ఇది కానీ మనకు కనబడలేదనుకోండి పాస్టర్ గారు అన్నారట జూనియర్ పాస్టర్ గారు నేమన్నా తెలుసా ఎన్ని సంవత్సరాలు అయింది సేవకు వచ్చి అన్నాడట ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది సార్ అన్నారు సొంతంగా చర్చ ఉందా అని అడిగాడట లేదు సార్ ఏదో సార్వత్రికంగా సంఘం నడుస్తుందంటే జూనియర్ పాస్టర్ పాస్టర్గానే సీనియర్ అన్నాడట ఇలా అయితే కష్టం నువ్వు బతకడం అన్నాడట ఇలా అయితే కష్టం నువ్వు బతకడం నీకంటూ ఇప్పటికీ నువ్వు ఒక కనీసం వెనక పోగేసుకోకపోతే ఆడపిల్లలు ఉన్నారు ఏంటి నీ పరిస్థితి అన్నాడట నువ్వు ఇలా నిజాయితీగా సేవ చేస్తా అంటే బతకడం బైబుల్ పట్టుకుని కష్టం అన్నాడట ఇవి ఎలా ఉంటాయి చెప్పండి ఈ డైలాగులన్నీ మన విశ్వాసాన్ని చెడగొట్టేలా ఉంటాయి విశ్వాసం ఎప్పుడు ఎలా ఉండాలంటే చట్టం ఉన్న చోట చట్ట ప్రకారం అబ్బాయి చదివాము మనం చట్టం చట్ట ప్రకారం నడవకపోయినా న్యాయం ఉండాల్సిన సరే అన్యాయం జరిగిన అధికారులు మన మీదకు లేచిపోయినా మనకి ఎక్కడ న్యాయం జరగకపోయినా మనల్నే రోగాలు బెడద మన మీద పడిపోయినా ఎన్ని జరిగిపోయినా మన జీవితంలో ఏమైపోయినా నీతిమంతుడు విశ్వాసం వలన జీవించు అంతే వాడికి ఏమీ అవసరం లేదు ఆయన పైన ఉన్నాడు నేను కింద ఉన్నాను నా లైఫ్లో నా హృదయంతో ఆయన ఉంటే నాకు చాలు నా లైఫ్ ఏమైపోయినా పర్లేదు బతుకున్నంతకాలం ఆయన కొరకు అలా చెప్పుకుంటూ బతికేసి చచ్చిపోతాను ఈ లైఫ్కి ఇంతకు మించిన ధన్యత లేదు ఇప్పుడు నేను అంటున్నాను ఈ కీర్తన ఆశాపు హృదయానికి అది బయట పెడితే మరి మన హృదయాలు కూడా బయట పెట్టింది మీ హృదయ స్పందన ఏంటి లోకాన్ని చూసి వాతలు వేసుకుంటున్నారా వాళ్ళకల్లా మీరు లేరని వాళ్ళ ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు మాకు లేదు వాళ్ళకి వాషింగ్ మెషిన్ ఉంది మాకు లేదు ఇంకా చెప్పండి వాళ్ళు నాలుగు సెంట్లు కొన్నారు మాకు ఒక సెంటు గజింపు లేదు ఇలాంటివి ఏమైనా ఆలోచించుకుంటున్నారా ఇవేమీ మీకు అవసరం లేదు నిజమైన దేవుని మీరు నమ్మారు ఇంతకు మించిన గొప్ప భాగ్యం ఇంకేమీ లేదు వాళ్ళు బాగున్నారనుకోకండి ఒక్కసారి వాళ్ళ చరిత్ర అలా ముగిసిపోతుంది కానీ నువ్వు మాత్రం ముగియవు చెప్పినా చెప్పనా ఎక్కడ ఉంటావు కష్టాల్లో నీ దేవుడు ఎక్కడా నీకు ఉంటాడు నువ్వు చనిపోయే కూడా ఆయన మహిమలో ఆయన తోడంటాడు ప్రకటన గ్రంథం ఎలా ముగిసిపోతుందండి ఆయన ఏమంటాడండి ఆయనే మన మీద గుడారం అయి ఉంటే ఆయనే మన దగ్గరికి వచ్చి మన భాష బిందువులన్నీ తుడిసేసి మన భుజాల మీద చేసి అయిపోయింది లేక భూలోకంలో జీవితం ఇంకేం ఫీల్ అవ్వకు వచ్చేసావుగా ఎంజాయ్ అన్నాడు అనుకోండి ఆ మాటే చాలికి మనకి ఆ మాట మనకు చాలు వచ్చేసా ఇంక అయిపోయింది ఇంకేందుకు ఇంకెందుకు గేమ్స్ బాధపడుతున్నావు ఇంకెందుకు సోమరాజు గారు మీరు బాధపడుతున్నారు అయిపోయింది వచ్చావు ఎంజాయ్ పాటలు పాడండి అంటారు అక్కడ దేవదూతలు పాడమే దేవుని చూస్తూ పాటలు ఎక్క వద్దన్న వచ్చేస్తే పాటలు ఆ రోజు ఎందుకంటే ఆయన స్వరూపం సొగసు ఆయన యొక్క మహిమ చూసులోకి మన హృదయం నోరిపి మాట్లాడుతుంది పరిశుద్ధుడు పరిశుద్ధుడు కాబట్టి విశ్వాస జీవితంలో ఉండాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి ఏమి అవసరం లేదు దేవుడు ఉంటే చాలు మనకు అక్కడ కావాలి అక్కడ నన్ను ఆయన తోడుగా ఉంచుకుంటాడు ఆసాపు ఆ రోజు మందిరంలో ఉన్న వారందరికీ డిఫరెంట్గా ఎందుకు మారిపోయాడంటే ఆయన చూసే విధానం వేరు రెండు వందల మూడు వందల మందిలో ఆశాప్ ఎందుకు ప్రత్యేకమైన వాడు దావిద కీర్తనలతో జాతీయ గీతాలకు ఎందుకు మారిపోయాయంటే ఇప్పటికీ ఎందుకు ఆశాపు కీర్తనలు ఫేమస్ సాంగ్స్ అయిపోయాయి అంటే ఆయన అంత డెప్త్గా ఉందన్నమాట ఆయన అనుభవంతో రాశాడు మనల్ని కూడా ఒకసారి చదివి మన అనుభవాన్ని విశ్వాసంలో పరీక్షించుకోమన్నాడు గాడ్ బ్లెస్ యూ ప్రార్థన చేసుకుందాం తండ్రి ఎందరికీ ఈ సంగతులు అర్థమయ్యో నాకు దేవా నిజమే తండ్రి లోకంలో మాకు ఏమీ అవసరం దేవా తాత్కాలికమైన అవసరాలు తప్ప తండ్రి దేని మీద మేము మోజుని పెంచుకొనక్క అన్నీ తండ్రి ఈ లోకంలో ఉండిపోయేవే ఇప్పుడు ఉండేది మీరే లోకంలో ఉన్న మనుషులందరికీ ఆస్తులు పేర్లు ఐశ్వర్యాలు ఉండొచ్చు తండ్రి కానీ మా దగ్గర ఉన్నది మీరు మీ నామం ఆ ధైర్యం మా హృదయానికి మరింతగా పుట్టించండి ఆసాపు లాంటి మహాభక్తుడు దీర్ఘదర్శి ద్వారా తండ్రి భవిష్యత్తులో ఉన్న మాకు తండ్రి ధైర్యాన్ని ఇవ్వడానికి ఇలాంటి మాటలు రాయించారని మేము నమ్మునప్పుడు తండ్రి ఎంత ఆశ్చర్యము మా విశ్వాసము తండ్రి రోజు రోజుకి నశించిపోయేది కనుక కష్టాలు కన్నీలు ఇబ్బందులు రోగాలు మమ్మల్ని పలకరించిన తండ్రి మీరు మాకుంటే చాలు అన్న ధైర్యంతో తండ్రి బ్రతకగలిగే శక్తిని విశ్వాసాన్ని మాకు ప్రసాదించండి ఎవరెవరినో చూస్తండీ వారితో తండ్రి మేము కొలతలు వేసుకొనక కేవలం మీ సన్నిధిలో తండ్రి మీ సన్నిధిలో ఉండి మీ కళ్ళద్దాల్లో నుండి లోకాన్ని చూస్తాను రీ తృప్తిగా ఉన్నదానితో తృప్తి చెందడానికి మమ్మల్ని అందరినీ నడిపిస్తారని కోరుతూ మమ్మల్ని అపార్థం చేసుకున్న వారిని మా శత్రువుల్ని క్షమించగలిగే శక్తిని తండ్రి మాకు అనుగ్రహిస్తారని అర్థిస్తూ వారిని దీవించండి వారిని కూడా మార్చండి మేమంతా కలిసి తండ్రి ఇక్కడ ఎలా అయితే ఇంతమందిగా మేము కూర్చున్నాము ఇదే సంఖ్య మళ్ళీ మేము పరదేశంలో కూర్చునే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారని అర్థిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమె సెల్